తెలుగు తల్లికి పట్టుచీర కట్టినట్లుగా కలకల్లాడుతున్న ఈ ఊరి పేరు సీతానగరం. 1500 జనాభా, 300 గడప, 1000 ఓటర్లు. ఊరు చిన్నదే, పేరు గొప్పది. దానికి కారణం ఈ ఊళ్ళో వెలిసిన మావులమ్మ తల్లి మహిమ. ఎవరికి పెళ్లి కావాలన్నా ఈ త్రిశూలం చుట్టూ తిరిగి ముడుపులు కడితే చాలు, ఇట్టే 3 ముళ్ళు పడిపోతాయని గట్టి నమ్మకం. కానీ ఈ గుడి మహిమ ఒక కుటుంబం విషయంలో మాత్రం ప్రభావం చూపట్లేదు. వాళ్ళ గురించి తెలుసుకుందాం. ఈ ఊళ్ళో వడ్డానం దగ్గర నుంచి ముక్కు పొడక వరకు ఈయనతోనే చేయించుకుంటారు. కారణం, ఈయన పనిని నమ్ముతారు, జనం ఈయన నమ్ముతారు. ఈయనకి కొడుకు కోడలు ఉండేవారు. 25 ఏళ్ల క్రితం యాక్సిడెంట్లో చనిపోయారు. ఈయనకి 3 మనవళ్ళు. అందులో 2 రేషన్ కార్డులో, ఆధార్ కార్డులో ఎంట్రీకి తప్ప ఎందుకు పనిచేయరు. వాళ్లను బడికి పంపితే ABCలలో ముందుగా గుర్తుపట్టేది AJQK. ఒంట్లో కూడా మీ ప్యాక్ పెంట్ ఏంటండే? ఏ ఆగండి, మీరు మీ ప్యాక్ అడగాలనే ఎక్కడుంది? బంగారం కరిగించి గిన్నె కనపట్టలేదండి. ఇదిగో పప్పు దోసకి తాలింపు పెట్టాను. అయ్యో, బంగారం కరిగించి గిన్నెలో తాలింపు పెట్టారా? ఒక్క పని మంచిగా చేయరు. ఈ ఇంట్లో ఇస్త్రీ బట్టలు వేసుకునే అర్హత ఉన్న ఏకైక వ్యక్తి భవానీ ప్రసాద్. అటు గ్రామీణ బ్యాంకులో జాబ్ చేస్తూ, ఇలా తాతకి బంగారం పనిలో సహాయం చేస్తూ, అన్నలకే పెళ్లి కాలేదు, నాకెప్పుడు అవుతుందా అని టెన్షన్ పడుతూ, వాళ్ళ కోసం సంబంధాలు చూస్తూ ఇంటి బాధ్యత మొత్తం తలకెత్తుకున్నాడు. దోసకాయ పప్పు, బెండకాయ ఫ్రై. బెండకాయలు ముదిరిపోండి, చూసుకుని తినండి. నువ్వు నోరు తమ్ముడు, 500 ఉంటే ఇవ్వరా? అలా చూస్తున్నామేంటి? పేకాడటానికి కాదు, మందు కొట్టడానికి. నాకు కాదు, చెట్టుకు మందు కొట్టాలి, లేకపోతే ఎండిపోద్ది. అన్నయ్య, నేను జోకలు పడ్డారా? లైఫ్ లేదు, రానత్తా లైఫ్. ఆడమంట వద్దంటావా? ఈ ఇల్లు మీ ఆట ఒకేలా తగలడ్డారా? 2 జోకర్లు, లైఫ్ లేదు, ఆ రాణి రాదు, మీ ఆట అవ్వదు. ఛీ, లైఫ్ మీద ఏ ఐడియా లేకుండా బతుకుతున్నారు. కొత్త లోన్లు తీసుకునేవాళ్లే కానీ పాత లోన్లు కట్టేవాళ్ళు ఒక్కడు కూడా కనపడలేదు. హెడ్ ఆఫీస్కి సమాధానం చెప్పలేక నా హెడ్ హీటెక్కి పోయి ఏడుస్తున్నాను. ఏడుస్తావురా? నీ బతుకు అంతే, జీవితాంతం నువ్వు ఇలా ఏడుస్తూనే ఉండాలి. మిమ్మల్ని కాదులేండి, మీరు కానివ్వండి. సరే, ఇదిగో న్యాయం తర్వాత తిరుగుతూనే ముందు కస్టమర్ల సంగతి చూడవమ్మా. చెప్పండి సార్, మీకు ఏ విధంగా సహాయపడగలను? నా అకౌంట్లో డబ్బులు కావాలండి. డబ్బు దూకండి రా. నీ అమ్మ మొగుడు సొమ్ము ఉందని ఇక్కడ ఇంత నగదాశిస్తున్నారు? ఓ 5,000 ఇవ్వండి. పెళ్ళాం కష్టపడి పని చేస్తుంటే 1,000 తీసుకెళ్లి ఆ పేకాట్లో తగిలేస్తారు. పేకాట నేనా? మిమ్మల్ని కదలండి, ఫోన్లో అలా అయింది. ఒరే మనవడా, టీ తాగి వెళ్ళొచ్చు కదా. ఉండవే, ఈ రోజు అసలే లేటు, 1 గంట పోయి వస్తాను. ఏంటో, ఎప్పుడు ఆడావిడే ఇడికి. గుడ్ మార్నింగ్ అజాల కృష్ణ గారు. గుడ్ మార్నింగ్, గంట లేట్ ఇక్కడ. అయిపోతుంది సార్, కంగారు పడకండి. రే, కస్టమర్ల వెయిటింగ్ రా. నువ్వు కూడా ఏంట్రా? మీరు ఎలా వచ్చానుగా, అయిపోతుంది. రండి స్వామి, ఏం కావాలి? ప్రసాద్, ఈ చెవిరింగ్ పెట్టుకుని ఎంత వస్తుందో అంత ఇవ్వు. అవును, ఒకటే చెవిరింగ్ ఉంది, ఇంకోటి ఏది? మా ఆవిడకు ఒకటే చెవి పనిచేస్తుంది, 2 చెవులు లేదు, పని చూడు. అవును రే, ఇది దోసకాయల విధిలో వంకాయ నాగలక్ష్మి విధిలో ఉంది. మా ఆవిడది చెప్పిడిపోద్దు రే, పోయిన వారం నేనే ఎత్తుకేసి ఇచ్చాను. అవును, ఇది దొరికిందో కొట్టేసావా? లేదు, మా ఆవిడదే. ఒరే తులసి, ఒకసారి ఫోన్ ఇవ్వరా, పోలీసులు ఫోన్ చేద్దాం. మీకెందుకు శ్రమ? నేను తీసుకొస్తాను. రండి రే, ఆగరా. యాదవ్వా, మేనేజర్ గారు, సోర్ణ వస్తుందండి. తెలుస్తుందిలేరా, అది వస్తుంటే నా గుండు చప్పుడు దరివేస్తున్నట్టుంటుంది.
ఏంటండి గజాల గారు ఈ మధ్య ఫిజియోథెరపీకి రావడమే మానేశారు? ఎప్పుడు ఇప్పుడే కదా స్టార్ట్ అయ్యాయి, రేపు వస్తాలే. రే మళ్ళీ మొదలైందిరా బాబు. నువ్వేంటి ఇలా వచ్చావు? మీకు చెప్పాను కదా ఫంక్షన్ కి వెళ్ళాలని. గుర్తొచ్చింది గుర్తొచ్చింది. తాళం తీసుకురా డోర్ తీదు గానీ. సార్ ఇది లలిత జ్యువెలరీ షాప్ అనుకున్నారా లాకర్ రూమ్ అనుకున్నారా? ప్రతి ఫంక్షన్ కి అవి వేసుకెళ్తాం, మీరు ఇచ్చి పంపటం. రేపు ఎవరైనా ఇన్స్పెక్షన్ కి వస్తే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? అదేమన్నా నగలు తీసుకుని పారిపోతుందా? పక్క ఊరు పెళ్లికి కదా వెళ్తుంది. ఓ మిస్డ్ కాల్ ఇస్తే అరగంటలో బ్యాంక్ లో ఉంటుంది. మిస్డ్ కాల్ తర్వాత మిస్ అయితేనే ప్రాబ్లం. నేను చూసుకుంటాం కదా. ఇది చాలా బాగుంది, వేసుకుని ఫంక్షన్ కి వెళ్ళొస్తానే. నీ కోసం ఎదురు చూస్తూ ఉంటానే. బాయ్. ఏంట్రా బాబు, ఎక్కడ చోట్లేదు ఎక్కడ దుకాణం? ఊర్లో ఎక్కడ పోలీసులు పట్టేస్తున్నారు. ఎక్కడైతే సేఫ్టీగా ఉంటుందని ఇక్కడ పెట్టా. కరెక్ట్ చెప్పారా పెద్దడా, ఇక్కడ పోయిన వాళ్ళతో డిస్టర్బెన్స్ ఉండదు, ఉన్న వాళ్ళతో కాంటాక్ట్ ఉండదు. పదమూడు మొక్కలు ఉన్నాయి కలుపు. రే మా ఆవిడ ఫోను. హలో బంగారం, ఎక్కడ చచ్చావు? గుడ్లో. గుళ్ళోనా? అయితే ఒకసారి గంట కొట్టు. ఏంటి గంట కొట్టాలా? కొట్టాను కొట్టాను. వినిపించిందిలే. పిచ్చింది అనిపిస్తుంది. సూపర్ రా. పోలీసులు పారిపోవడం దారి కూడా లేదు. అవునరా? ఏమైందిరా సార్? మా అన్నయ్య సార్ వీడి బొక్క సిరిపోయి మందరిని అద్దరు కలిసి పైకి వెళ్ళిపోయాడు. మరి బంధువులు ఎవరు లేరేంట్రా? అంటే సార్ వీడు కాకలే ఉన్నట్టు పెన్నె పెడితే కాకలే రావు, అలా పంచేసాడు వస్తారు సార్. ఈ సవ పంచేది మనకెందుకు కదండి. ఓకే సార్. నమ శివాయ. 26/7/19 అంటే ఈ రోజేగా. పి రాజేష్ 118. కన్నబాబు 87. సీనుగాడు 187. వీడికి డ్రాప్ ఛాన్స్ కూడా లేదు, అందుకే మిడిల్ డ్రాప్ అయ్యి లోపల దూరినట్టున్నా నా కొడుకు. మళ్ళీ వచ్చారు? ఏం లేదురా, గవర్నమెంట్ వాళ్ళు శవశ్రీ అని ఒక కొత్త పథకం మొదలెట్టారు. ఆరోగ్యశ్రీ విన్నాం, శవశ్రీ అండి సార్? దిక్కుమాలిన శవాల్ని ఫ్రీగా దాన సంస్కారాలు చేసే పథకమేరా ఈ పథకం. రే పెట్రోల్ పోసేండ్రా. అంటే ఏంట్రా అగ్గిపుల్ల ఆరిపెత్తే ఏం చేయలేను అనుకుంటున్నారా? రే స్టిక్కులు తీయండ్రా. అబ్బా నోట్లో గుడ్డ బాగానే మెయింటైన్ చేస్తున్నాడ్రా, బిడ్డ దెబ్బకి రెడీ అయిపోయాడు. లింగిల పైకి ఎత్తండ్రా. నీకు పెళ్లి చేస్తే ఇంటికో ఆడతోడుస్తుందని ఆశపడ్డాను, నీ బతుకులు బాగుపడతాయనుకున్నాను. ఊరుకో తాత, శ్మశానంలో పాకాడుకుని ఎదవలకి పిల్లలు ఎవరు ఇస్తారు, పిల్లలు ఎవరు చేస్తారు? వీళ్ళకి కావు నాకు కాదు, ఇక నా వల్ల కాదు, నా దారి నేను చూసుకుంటాను. మీకు ఎప్పుడో చెప్పాను, మీరు ఇంటే కదా, ఎప్పుడో అన్నలకు పెళ్లి చేయాలని ఆరాటం తప్ప. నువ్వు అది మూసుకుని గొట్టవద్దు. వీటికి ఏం తొక్కులేదు. వీళ్ళకి పెళ్లిలా చేసుకోండి చేసుకోండి, ఇలాంటి వాళ్ళని పెళ్లి చేసుకుని నేను అనుభవిస్తున్నాను, ఇంకా వచ్చిన వాళ్ళు కూడా అనుభవించాలా? మనల్ని తిట్టా నాలుగేండ్ వచ్చిందిరా, పద బయలుదేరు. ఏంటి చచ్చవతి ఇలా వచ్చావు? ఏం లేదు ప్రసాద్, ఇది 20 కాసులు పాత బంగారం, మా ఆయనకు తెలియకుండా దాచిపెట్టాను. దీంట్లో కసానాయట్లో కాజలు వేసుకున్న లాంగ్ చైన్, కళ్యాణ్ జ్యువెలర్స్ లో అదే మన ఐశ్వర్యరాయ్ వేసుకున్న నల్ల పూసలు. ఈ ఊర్లో నిన్ను హీరోయిన్ గా చేయాలి అంతేగా. సరే గానీ
నాకల్ దీపావళికి ఇచ్చేస్తావా? దీపావళి నాకెందుకు, దసరాకి ఇచ్చేస్తాను, మన చేతుల పనేగా. ఆ చేతి పని చూసే సంబంధాలు తెగొచ్చేస్తున్నాయి. నమస్కారం అండి. నమస్కారం. ఏ ప్రసాద్ ఇలా రావయ్యా. నేను ఉంటానే. ఏ ప్రసాద్, అత్తిల్లో కత్తిలాంటి సంబంధం ఉందా? నువ్వు కనుక ఓకే అన్నావు అనుకో, ఆదివారం పెళ్లి, సోమవారం షో. ఇవి కాదండి బాబు, శోభనం. శనివారం అన్నయ్యలు చేస్తానంటే చెప్పండి, ఆదివారం నేను పెళ్లి చేసుకుంటాను. దానికంటే సంబంధాలు చూడటం మానేమనమయ్యా, మానేస్తాను, మిడిల్ డ్రాపింగ్ అయిపోతానండి. అదేంటి పంతులు గారు అంత మాట అనేశారు? లేకపోతే ఏంటండి, వీళ్ళ అన్నల ఆటల గురించి 35 కిలోమీటర్ల రేడియస్ లో ఎవరికి తెలీదు? అది కాదండి, 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు. 1000 ఇప్పుడు పోయి ఇప్పుడు 10000 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. అర్థమైంది, ఆ 10000 ఏదో నేను నేర్చుకుంటాను. అయ్యా, ఎప్పటికిప్పుడు అంటే మనం ఏం చెప్పినా ఏంటానికి తువ్వాళ్ళ ఒకడే ఒకడు ఉన్నాడండి. మా అమ్మాయిని చెప్పడం కాదు కానండి, రాణి పనుంటూ ఏం లేదండి. వంటలు, ముగ్గులు, అల్లికలు, కుట్లు, పిడకలు, టోటల్ గా అన్ని పనులు వచ్చాండి. మా సీని గారు ఏమన్నా తొక్కు తిన్నారు అనుకున్నారేంటండి? జానబొట్లు, మొద్ది సెట్లు, లోన బయట, బ్లాక్ జాగ్, కింగ్ నైన్, బ్లైండ్, మధ్య మొక్క, గుండాట, 3 మొక్కలు. హై బొమ్మ చూడండి బాబు. ఇవన్నీ ఏంటండి? అదే రైస్ బిజినెస్ లో ట్రేడింగ్ కోడ్స్ అండి. అబ్బా, అవి తీసి పడేవే. అవి లేకపోతే నేను చూడలేను కదా. అంటే నిన్ను చూడలేం. మరి అబ్బాయి నచ్చకపోతే? కాపురం చేసేటప్పుడు కాసేపు పక్కన పెట్టొచ్చులే. బాగా చూడు, నీ ఎదురుగా తెల్ల చొక్క వేసుకుని కూర్చున్నాడే అతనే పెళ్లి కొడుకు. అన్నయ్య, 2 లైఫ్లు జోకర్ తోడైనట్టు వదిన భలే ఉంది రా. పాపం అమ్మాయికి ఇలా ఇప్పలేదు. బాగా చూసి చెప్పమ్మా, మా అబ్బాయి నచ్చాడా? ఆయనకేంటండి తెల్లగా బానే ఉన్నారు. తాత, నాకు ఆ అమ్మాయి బాగా నచ్చేసింది. సంతోషం. మీ అమ్మాయి మా అందరికి బాగా నచ్చిందండి. చాలా సంతోషం అండి. చూసుకోవడాలు అయిపోయాయి కాబట్టి పెద్దలందరం కలిసి వచ్చే ఆదివారం మీ ఇంటికి వచ్చి ముహూర్తాలు పెట్టుకుంటే సరిపోతుంది. మంచిది. శుభం. ఉంటామండి. ఉంటాను సార్. అంతా నీ దయమ్మ. రావడం కుదరదన్నా, బానే వచ్చేసావే. ఆఖరి నిమిషంలో పని క్యాన్సిల్ అయిందమ్మా, అందుకే వచ్చాను. మా అన్నయ్య గారండి. నమస్కారం. సరే అన్నయ్య, అతనే పెళ్లి కొడుకు. నమస్కారం అండి. సారీ అండి, ఆగండి, రామ్మా నీతో మాట్లాడాలి పదా. ఏంటి అన్నయ్య? ఇప్పుడు డోర్లు ఓపెన్ కావాలండి. ఈయన గారి ప్రివ్యూ ఏదో ఆయన చూసినట్టు ఉన్నాడు, లోపలికి వెళ్ళి రివ్యూ రాసేస్తున్నాడు. ఏవో పక్కన వర్షం పడేలాగా ఉంది. మిమ్మల్ని అందరినీ ఇంత అర్జెంటుగా ఎందుకు పిలిపించారంటే, మన ఊరి గ్రామదేవత మావుళ్ళమ్మ అమ్మవారి గుడిని త్వరలో దేవాదాయ శాఖ వారు స్వాధీనం చేసుకోబోతున్నారు. స్వాధీనం చేసుకోవడం అంటే? అదేనయ్యా, ఇన్నాళ్ళు మనం చందాలు వేసుకుని అమ్మవారి హుండీ కానుకలతోటి, మాన్యం భూములతోటి పూజలు ఉత్సవాలు నిర్వహించాం. ఇక నుండి అన్ని పనులు దేవాదాయ శాఖ వారే దగ్గరుండి నిర్వహిస్తారు. అదేంటి బావా, గుడికి మూలస్తంభం వేయించింది మనం, ధ్వజస్తంభం తెప్పించింది మనం, ఉత్సవాలు జాతరలు చేయించేది మనం, అటువంటిది ఉన్న ఫలంగా గుడిని గవర్నమెంట్ తీసుకోవడం ఏంటి బావా? ఎన్నాళ్ళు మనం ఉన్నాం కాబట్టి అన్ని పనులు మనమే చేసుకొచ్చాం. ఇప్పుడు మన పిల్లలు బాగా చదువుకున్నారు, ఎక్కడెక్కడో సెటిల్ అయ్యారు. మన తర్వాత ఇవన్నీ ఎవరు చూస్తారు? పైగా కలెక్టర్ గారు మన గుడిని అప్పు చెప్తే మన ఊరికి హై స్కూలు, హాస్పిటల్, వాటర్ ట్యాంక్ కట్టిస్తామని మాటిచ్చారు. అందుకని ఈ గుడిని గవర్నమెంట్ వారికి అప్పచెప్పడమే మంచిదని నా అభిప్రాయం. ఫస్ట్ టైం స్ట్రోక్ కదా, ప్రాబ్లం ఏమీ లేదు, కానీ నెక్స్ట్ టైం రాకుండా చూసుకోవాలి. ఎక్కువ ఆందోళన పడుతున్నట్టున్నారు. 2 రోజులు డిశ్చార్జ్ చేస్తాను, ఇంటికి వెళ్ళిపోవచ్చు. మేం చెప్తే వింటేగా,
24 గంటలు తెక్కొట్టేకుంటాడు. ఇప్పుడు ఇవిడే ఏమైందో అంతా మీకు వల్లేరా? మీరెందుకు పనికి రాకపోవటం వల్లే ఆయన ఈ వయసులో కూడా కష్టపడాల్సి వస్తుంది. చిన్నాడు, వాళ్ళకి ఎంత చెప్పినా ఉపయోగం లేదు, కానీ వాళ్ళని బయటికి వెళ్ళమను. నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి. ఓ పెద్ద పెట్టాపురం జమీందారు, మరి 100 ఎకరాలు ఉన్నాయి, సీక్రెట్ గా పనిచేయాలా? అరా తమ్ముడు, నువ్వు మొత్తం రాయించుకోరా. ఏడు తాత, తర్వాత మాట్లాడుకుందాం, ముందు నువ్వు రెస్ట్ తీసుకో. ఒరే, ఆ బైపాస్ రోడ్డు పక్కన మనకి 2 ఎకరాల పొలం. ఆ బైపాస్ రోడ్డు పక్కన మనకి 2 ఎకరాలు ఉంది, ప్రస్తుతం కోర్టులో ఉంది. ఆ విషయం నాకు తెలుసు తాత, దాని గురించి నువ్వు టెన్షన్ పడకు. అరే చిన్నోడా, నేను బతుకుతారని నాకు అనిపించట్లేదురా. ఏంటి తాత మాటలు? నీకో విషయం తెలియాలి. 26 సంవత్సరాల క్రితం సరిగ్గా నువ్వు పుట్టడానికి 2 వారాల ముందు ఊర్లో ఎవరికి బంగారు నగలు చేయాలన్నా మీ నాన్న నేను చాలా నమ్మకంగా చేసేవాళ్ళం. అప్పుడు మీ అమ్మ నిండు గర్భిణి, నువ్వు కడుపులో ఉన్నావు. అదే సమయంలో మా మీద మా పని మీద ఉన్న నమ్మకంతో ఊరి పెద్దలు ఉడికి పిలిపించి కుండీలో వేసిన 3 పులా బంగారం 100 కాసులు మాకిచ్చి అమ్మవారికి నగలు చేయమన్నారు. మాకు ఆ పని రావడం అమ్మవారి దయ అనుకున్నాం. ఒకరోజు కడుపుతో ఉన్న మీ అమ్మని మీ నాన్న పరీక్ష కోసం ఆసుపత్రికి తీసుకెళ్తుండగా యాక్సిడెంట్ జరిగింది. ఆసుపత్రిలో డాక్టర్స్ 2 తలలకి బలంగా దెబ్బలు తగిలాయి. ఇక్కడైతే బతికించడం కష్టం, త్వరగా హైదరాబాద్ తీసుకెళ్లడని చెప్పడంతో వెంటనే నేను వెనక ముందు ఆలోచించకుండా హైదరాబాద్ పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లాను. అక్కడ డాక్టర్స్ ఇద్దరికి వైద్యం చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది, అంత భరించగలవా అని అడిగారు. మీ అమ్మా నాన్నని ఎలా అయినా బతికించుకోవాలనే తపన, కానీ చేతిలో చిల్లిగవ్వలేదు, ఎక్కడా డబ్బు పుట్టలేదు. ఇంకా చేసేది లేక అంతా అమ్మవారి మీదే భారం వేసి ఊరు జనం ఇచ్చిన అమ్మవారి 3 పులా బంగారాన్ని అమ్మేసి ఆ డబ్బు ఆసుపత్రిలో కట్టాను. అక్కడ డాక్టర్స్ చాలా ప్రయత్నించారు, కానీ మీ అమ్మ నాన్న నాకు దక్కలేదు. ఆపరేషన్ చేసి నిన్ను మాత్రం బతికించి నా చేతిలో పెట్టాను. మీ అన్నల్ని నిన్ను తీసుకుని ఊరొచ్చాను. మీ పెంపకం భారం అంతా నా మీద పడింది. నేను భయపడుతున్నట్టే ఓ రోజు ఊరి జనం అమ్మవారి నగలు అడగడానికి వచ్చారు. వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. చెప్తే పరువు పోతుందని భావించి మనసులోనే అమ్మవారికి క్షమాపణలు చెప్పుకుని గిల్ట్ నగలు చేశాను. భయపడుతూనే ఆ గిల్ట్ నగలు తీసుకుని గుడికి బయలుదేరాను. నేను చేసిన చాలా పెద్ద తప్పని తెలిసినా వేరే మార్గం లేక నగలు ఊరి పెద్దలకు అప్పగించాను. అవి నిజమైన నగలు అనుకుని ఊరి జనం నా పనితనాన్ని మెచ్చుకుని అమ్మవారికి అలంకరించారు. నాకు ఇప్పటికీ గుర్తు, గిల్ట్ నగలు ధరిస్తుంటే అమ్మవారి ఉగ్ర రూపం చూసి నేను తట్టుకోలేకపోయాను. ఏంటి తాత నువ్వు చెప్పేది? ఇన్నేళ్ళు అమ్మవారికి అలంకరిస్తుంది గిల్ట్ నగలతోనా? ఆనాడు వేసిన పిల్లకడుగు 26 ఏళ్ళుగా మళ్ళీ ఆ గుళ్ళో అడుగు పెట్టలేదు. అమ్మవారి ముందు మొహం చూపించాలంటే ధైర్యం చాలట్లేదు. ఎలాగైనా అమ్మవారికి మళ్ళీ నగలు చేయిద్దామని నా శక్తి మేరకు 20 తులాల బంగారాన్ని పోగు చేశాను. కానీ దాన్ని కూడా మీ అన్నయ్య పేకట్లో నాశనం చేశారు. ఇన్నాళ్ళు నమ్మింది వీళ్ళనా చీ అని ఊళ్ళో వాళ్ళు ఒక్క మాట అంటే నేను బతుకున్నా చచ్చినట్టేరా. అమ్మవారి శాపం అనుకుంటా, అందుకే ఇంతవరకు ఏ ఆడపిల్ల మరి ఇంట్లోకి అడుగు పెట్టలేదు. మీ అన్నయ్యలకే కాదు నీకు పెళ్ళవుదనిపిస్తోందిరా. ఇప్పుడు ఏం చేద్దాం తాత? చేసిన తప్పును సరిదిద్దుకోవాలి, అమ్మవారి నగలు తిరిగి ఇచ్చేయాలి. అరే చిన్నాడు, నేను చచ్చిపోయే లోపల ఒక్కసారి అమ్మవారిని చూపించరా. సరే సరే, నువ్వు రెస్ట్ తీసుకో, నేను ఏదో ఆలోచిస్తాను. ఈ
నువ్వు చెప్పింది. ఇంతకాలం అమ్మవారికి అలంకరించిన గిల్ట్ నగల ఇప్పటి వరకు ఈ విషయం ఎవరికి తెలియలేదారా? ఇన్నాళ్ళు ఈ విషయం తెలియక అమ్మవారిని మామూలుగానే దర్శనం చేసుకునేవంటరా, కానీ ఇప్పుడు తెలిసాక మా తాతలాగా ఆ అమ్మని చూడాలంటే నాకు కూడా ధైర్యం సరిపోవట్లేదురా. ఎలాగైనా అమ్మవారికి ఒరిజినల్ నగలు చేసి వేసేయాలరా. ఎలారా? ఒకటా రెండా? 100 సవర్ల బంగారం, అది ఒక నెలలో. రే, అవతల దేవాదాయ శాఖ వాళ్ళు ఎస్టిమేషన్ కూడా వేస్తున్నారా? ఇవాళ నేను బతికేలా భూమి మీద నిలబడ్డానంటే అమ్మవారి నగలు అమ్మబెట్టే మా తాత చేసిన తప్పంటే ఆ తప్పులు మా తాత కంటే ఎక్కువ భాగం నాకే ఉంది. అందుకే ఆ నగలు నేనే చేయాలి. ఇది భారం కాదురా, బాధ్యత. అమ్మా, నేనే చేయిస్తాను. మమ్మల్ని క్షమించు తల్లి. మా ఇంటికి రావే 4 రోజులు ఉండిపోదు గాని. అబ్బా, నువ్వు ఎందుకు పిలుస్తున్నావు నాకు తెలీదు. గాజులు కొట్టేయడానికే కదా. ఏం అక్కర్లేదు, నేను మీ అన్నయ్య దగ్గరే ఉంటాను. నువ్వు ఎక్కడైనా ఉండవే. నువ్వు చచ్చాక నీ గాజులు నాకే రావాలి, రాకపోతే అప్పుడు చెప్తా. పోవే, ఇప్పుడే లాయర్ని కలిసి వస్తానరా. మన పొలం మన చేతికి రావడానికి ఇంకొక 6 నెలలు పడుతున్నారు. అది అమ్మేసి ఆ నగలు చేయిందా అనుకున్నాను, ఇప్పుడు అది కూడా కుదిరేలా లేదు. ఓ పని చెప్తే. ఏంటది? 2 గోల్డ్ నగలు తెచ్చి బ్యాంకులో పెట్టి లోన్ తీసుకుందాం. అది ఎలాగ నీ చేతిలో పనే. పైగా బ్యాంకులో లోన్ శాంక్షన్ చేసేది కూడా నువ్వే. ఊరుకోరా, మన బ్యాంకులో 100,000 రూపాయలకు మించి ఎవరికి లోన్లు ఇవ్వట్లేదు కదరా. ప్రసాదు, నీకోసం ఎదుగుతున్నాను రా. ఏంట్రా? నాకు బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. ఏంటది? ఇప్పుడు ఆ మేనేజర్ గారు ఏం చేస్తున్నాడు, సువర్ణ వచ్చినప్పుడు అలా ఎవలోకల నగలు తీసి దానికి ఇస్తున్నాడు. అదేం చేస్తుంది? మళ్ళీ 3-4 రోజులు పట్టుకు పెట్టేస్తుంది. అయితే నేనేమంటానంటే, చాలా రోజుల నుంచి తాకట్లో ఉన్న కస్టమర్ నగలన్నీ తీసి అమ్మవారి నగలు చేయించి అలంకరించేద్దాం. విను, ఇంకో 6 నెలలు నీ పొలం చేతికొచ్చేద్దా. వెంటనే అమ్మేసి యాజ్టి ఏ నగలైతే తీసినా అన్ని చేంజ్ చేసి లాకర్లో పెట్టేద్దాం. పోరా, జాబ్ కే రిస్క్. ఎండు మినిషులకు తెలిస్తే ఫ్యామిలీ రిస్క్ వద్దు, ఆలోచించుకో. బొక్క పాండు 10 గ్రాములు, బొత్తుల నారయ్య 8 గ్రాములు, పుట్టు నాగరాజు 1 లక్షవరం. బాగా 80 తులాలు, పెట్టి 5 ఏళ్ళు అయింది. నెల నెల టెన్షన్గా వడ్డీ కడుతున్నాడు. సంవత్సరానికి ఒకసారి March 31 అప్పు రెన్యువల్ చేసుకుంటున్నాడు. ఇక్కడ చూడు, పావుల వడ్డీకి క్రాప్ లోన్లు తీసుకుని బయట రీల్ జీరోలకి 10 రూపాయలు వడ్డీకి ఇవ్వడానికి మరిగాడు. ఇడు ప్రిపేర్ ఆడు, పద. ముందు మొదలు పెట్టరా, తర్వాత అదే వస్తుంది. పద. ప్రసాద్, నా నగలు మొదలెట్టావా? నిన్నే కరగబెట్టా. 10 రోజుల్లో ఇచ్చేస్తామన్నమాట. ఏంటక్క ఏవో నగలు అంటున్నావు? మొన్ననే ప్రసాద్ కి 20 కాసులు బంగారం ఇచ్చాను నగలు చేయమని. ప్రసాద్ కదా బానే చేస్తాడు. దొరికేసిందిరా. అర్థం కలిపి కలిపి. తాత ఒకసారి రా.
తాత ఆ కండు ఒకసారి పట్టు పట్టు. అది కాదురా, నువ్వు ఎక్కువ ఆలోచించొద్దు. ఇది కూడా ఒక రకంగా అప్పే. మన పొలం రాగానే తీర్చాల్సిందే. ముందు నువ్వు పని మొదలుపెట్టు. నగలు జాగ్రత్త. మన ఇంట్లో ఉండే ఆదవాళ్ళకి నగలు కనిపించకుండా చూసుకో. ఆడుతూ పాడుతూ తింటూ ఉంటే అలుపు సొలుపు ఉండదు. ఈ రోజు మీకు పండగే, బాగా తినండి. బోరుడు గుడ్లు పెట్టాలి. ఏమిట్రా, ఇంట్లో ఉన్న గింజలు మొత్తం పోషేస్తున్నావు? ఈ కోళ్ళను పొలాల మీద దోరచ్చు కదా, ఫ్రీగా తింటే. మొన్న అలాగే 20 వదిలితే 19 తిరిగి వచ్చేయండి. అందులో ఓ పెట్టిన ఆవిడ ఎత్తిసేయండి బాబు. నమస్కారం అండి నాగరాజు గారు. ఏమయ్యా యేసోబురా, అప్పు తీసుకున్నావు కదా, తెచ్చావా డబ్బులు వడ్డీతో? మీ అప్పులకొచ్చి ఎప్పులు దండండి, మీ వడ్డీలు కట్టలేక చచ్చిపోతానండి బాబు. మీకు కోడిని తాకట్టు పెట్టినందుకు మా ఆవిడ నన్ను రోజు సెతగొట్టేస్తుందండి. ఇంకెందుకు లేండి బాబు, మీ వడ్డీతో పాటు ఇదిగో 400 ఇచ్చేస్తాను, నా కోడి నాకు ఇచ్చేయండి. ఏంట్రా నా కోడిని ఓని ఇచ్చేస్తున్నావు? నాకు ఇవ్వాల్సిన 400 ఓకే, డ్యామేజ్ 500 ఎవడు తండ్రి బాబిస్తాడా? డ్యామేజా, డ్యామేజ్ ఏంటండి బాబు? ఒరే యేసోబు, నువ్వు నా దగ్గరకు వచ్చావు, ఇవ్వండి నాకు అవసరం ఉంది 300 ఇమ్మని చెప్పి నీ కోడి పుంజు తాకట్టు పెట్టావు. నేను నీ మీద ప్రేమతో కోడి పుంజును తాకట్టు పెట్టుకుని నీకు అప్పించా. ఇది మంచి కోడి పుంజు అనుకుని మా ఇంట్లో ఫ్రీగా వదిలేశా. ఇది నా ఇంట్లో ఉన్న కోడి పెట్టను చూసింది, చూసి ఊరుకుందా దాన్ని గీకింది, గీకి ఊరుకుందా దాన్ని రేప్ చేసింది, దాని జీవితాన్ని నాశనం చేసేసింది. ఫలితంగా ఏమైంది, 11 కోడి గుడ్లు, 9 పిల్లలు. గుడ్లు 11 అయితే పిల్లలు 9 ఎలా ఉంటాయండి? 2 గుడ్లు ఆమ్లెట్ వేస్తున్నారులే. నువ్వు నీ మగ పుంజును తీసుకెళ్తానంటున్నావు, మగతోడు లేకుండా నా కోడి పెట్ట రేపటి నుంచి తన జీవితాన్ని ఎలా ముందుకు నెట్టుకెళ్ళగలుగుతుంది? సాటి కోడి పెట్టలు ఏమంటాయి నా కోడి పెట్టని? చెడిపోయావు, చెడిపోయావు అంటే కాకుల్లాగా పొడవు. కాబట్టి నీ కోడి పుంజుని, కోడి పెట్టని, పిల్లల్ని 3,000 ఇచ్చి తీసుకెళ్ళిపో. 3,000? నా కోడి వద్దు, మీ పిల్లలు వద్దు, మీరే ఉంచుకోండి, మీరే ఉంచుకోండి. చాకరీ చేయలేక చేస్తున్నాను. డబ్బులు ఊరకనే వస్తాయా? ఎంత వస్తే ఏం లాభం? మెళ్ళో పసుతాడు తప్ప ఇంకో దిక్కు లేదు. ఉన్న బంగారం అంతా అట్టుకెళ్లి బ్యాంక్ లో తగలెట్టావు. ఆ బంగారం బ్యాంక్ లో పెట్టి పాల వడ్డీకి డబ్బులు తెచ్చుకున్నా. ఆ డబ్బులు ఊరంతా 10 రూపాయల వడ్డీకి తిప్పుతున్నా, తెలుసుకో. అలా ఉండబట్టే ఇలా సంపాదించారు మా తాత ముత్తాతలు కూడా. నేను అలాగే సంపాదిస్తా. రేపు ఆ సింగపూర్ సంబంధం వాళ్ళకు కూడా కూతుని ఇలాగే చూపిస్తావా? అవును కదే, సింగపూర్ సంబంధం గురించి ఏం మర్చిపోయాను, పెళ్లి కొడుకును చూడలేదు కదూ. ఏమయ్యా కాంక మహాలక్ష్మి గారు సింగపూర్ సంబంధం చూస్తున్నావంట, మన పరిస్థితి ఏంటి? ఒరే నరసింహ, మీ అమ్మగారు నిన్ను తీసుకెళ్లి చెత్తపుట్ట పక్క నిలబెట్టింది అనుకో, చెత్తేరికెళ్లేవాడు కూడా నిన్ను తీసుకెళ్ళడరా, అది నీ పొజిషను. నా కూతుర్ని గాల్లో తిరిగేవాడికి ఇచ్చి పెళ్లి చేస్తాను తప్ప నీలాగా గాలికి తిరిగేవాడికి ఇచ్చి పెళ్లి చేయను. అత్తయ్యం చేసుకోకముందు నువ్వు గాలోడివే, మా అమ్మ చెప్పింది. ఈ సంబంధం ఎలా కుదురుతుందో నేనో చూస్తాను. నీ లయలో తేడా వస్తోంది, నిద్రలో ఉన్నావా? ఊహలో ఉంది మాస్టర్, అక్కడికి పెళ్లి చూపులు. అవునా మహాలక్ష్మి? అవును మాస్టర్, సింగపూర్ సంబంధం. ఆహా, సంబంధం కుదిరితే అదృష్టవంతురాలివే. ఆల్మోస్ట్ కుదిరింది మాస్టర్, ఆల్రెడీ ఫోటో చూసి లైక్ కూడా కొట్టేశానండి. సింగపూర్ నుండి ఫ్లైట్ లో అలా వచ్చి ఫార్మాలిటీస్ అన్ని చూసుకుని ఇలా ఫ్లైట్ లో వెళ్ళిపోవాలంట. మహాలక్ష్మి ఫోన్ వచ్చింది. ఓ అమెరికా నుంచేనా మాస్టర్? ఒక్క నిమిషం, నా ఫ్రెండ్. అలాగే. హలో, ఎక్కడున్నావే? నేను డాన్స్ క్లాస్ లో ఉన్నాను. నీకు సంబంధం కుదిరిందంట, మా పద్మ చెప్పిందిలే. సింగపూర్ ఫ్లైట్ లో వస్తున్నాడు. సింగపూరా? అదెంత ఉంటది, మళ్ళీ అక్కవరం అంత ఉంటది. అయినా మ్యాప్ లో చూడు, మా అమెరికా పక్కన చెల్లిగారులా చిన్నగా ఉంటది. అయినా నాకులాగా అందరికి అమెరికా సంబంధం కుదరొద్దు. నీకు విషయం తెలుసా, మొన్న బాత్రూంలో కాలు జారిన దగ్గర నుంచి మా ఆయన నన్ను అస్సలు ఏ పని చేయనట్లేదే. ఏమైనా కాలు జారడం నీకు బాగా కలిసొచ్చింది లేవే.
ఇక్కడ కాల్ చేస్తేనేగా మీ నాన్న అర్జెంట్ గా పెళ్లి చేసి పంపించాడు. బాయ్. మాడుద్ది మాడుద్ది, లేకపోతే ఇది దీని వేషాలు. వెంకటేశ్వరరావు గారు, ప్రసాద్ ఈ నెల 18వ తారీఖు నగల వేలం పాటించాలి, అందరికి నోటీసులు పంపించండి. అలాగే ప్రసాద్. బొడ్డు నాగరాజురా, ఇప్పుడు ఎలా? రామరాజు గారు, నాగరాజు గారు, రేపు ఈవినింగ్ కల్లా నాసలు వడ్డి మా ఇంటికి రావాలా, అంతే. అయ్యా నాగరాజు గారు నమస్కారం. అయ్యా నమస్కారం. చాలా రోజులకు వచ్చారు, బ్యాంక్ వడ్డీ కట్టకు వచ్చారు. సోమవారం అమ్మాయి పెళ్లి చూపులు, బంగారం కోసం వచ్చానండి. చాలా సంతోషం అండి. ఇంతకీ అబ్బాయి ఏ ఊరు ఏం చేస్తుంటాడు? సింగపూర్ షిప్పింగ్ యార్డ్ లో మంచి ఉద్యోగం, నెలకు 3 లక్షలు. చాలా బాగుంది, రండి. ఇదిగో ప్రసాద్. నమస్కారం. నమస్కారం. నాగరాజు గారు నగలు విడిపించాలి, అసలు వడ్డీ కట్టించుకుని త్వరగా అయ్యేటట్టు చూడండి. సార్ మీరు అక్కడ కూర్చోండి. అలాగే. హలో. తీకి తీకి ఆడి నగలే తీమని ఐడియా ఇచ్చి తెచ్చాం. ఆడి టైం మాత్రం నేను అలోహింతనరా. వర్షం వస్తుందని చెట్టు కింద నుంచుంటే కొమ్మ వచ్చి నెత్తి మీద పడినట్టు ఈడిప్పుడు వచ్చి చచ్చాడేంట్రా? ఇప్పుడు ఏం చేద్దాం? సర్లే, 10 నిమిషాలు అడిగి ఎదురు చెప్పి మేనేజ్ చేయి. ఈ లోపల నేను ఇంటికి నగలు తెచ్చేస్తాను. కరిగించేసావా? ఇవాళ మంచి రోజుని కరగబెట్టాను, ఎందుకు కంగారు పడుతున్నావు? ఏం లేదు తాతయ్య, ఏం లేదు, నువ్వు చేసుకో. ఇప్పుడు ఏం చేయాలి? అరే 10 ఇంటికి వచ్చాం, 11 అయింది, రారాయక వచ్చేస్తారండి. రే పుట్టి చేతులు వచ్చావు, ఏమైంది చెప్పు. ఏంటయ్యా ఇంకా వడ్డీ డబ్బులు కట్టించుకోలేదు, ఇంకెంత టైం పడుతుంది? 5 నిమిషాలు అయిపోతుంది సార్, ఇక్కడ 2 సంతకాలు పెట్టండి. ఏం చేయబోతున్నాడు? ఏం దరిద్రం కాకపోతే ఇన్నాళ్ళు బ్యాంకులు పెట్టి ఇప్పుడు తీయటం ఏంటండి బాబు? కూతురు పెళ్లి చూపులకి నగలు పట్టుకెళ్ళటం దరిద్రమా? సంతకాలు పెట్టేశారు కదా, ఇంక ఇప్పుడు ఏం చేయలేము. అదేంటో చెప్పు. మీరు మా బ్యాంక్ లో నగలు పెట్టి ఈ సోమవారం కరెక్ట్ గా 5 సంవత్సరాలు అవుతుంది. అయితే మా బ్యాంక్ రూల్స్ ప్రకారం 5 సంవత్సరాలు దాటిన కస్టమర్స్ కి 18% సబ్సిడీ ఉంటుంది, అంటే దగ్గర దగ్గరగా 25,000. అది మీకు రానట్టే. 25,000? అవును. అమ్మా, అదే మీరు సోమవారం తీసుకుంటే అమౌంట్ మీకు యాడ్ అవుతుంది. అయితే సోమవారమే తీసుకుంటాను. పెళ్లి చూపులు ఉందన్నారు కదండి. ఎందుకండి కక్కుర్తి? నోరు ముయ్యరా విధవా, పెళ్లి చూపులు సోమవారం మధ్యాహ్నం, ఈ 3 రోజులు నగలు తీసుకెళ్లి ఎక్కడ పెట్టుకుంటావు? ఏం చేసుకుంటావు? అయితే ఇప్పుడు క్యాన్సిల్ చేసామంటారా? చిన్నగా అంటావేంటి, క్యాన్సిల్ చేసేయ్. అరే భద్రం, సోమవారం వద్దాం, 25,000 అంటే మాటల ఎవరు తినట్టది? మేనేజర్ గారికి ఒక మాట చెప్పేసి వెళ్దామండి. ఆ మేనేజర్ గారికి చెప్పేద్దాం. వద్దు సార్, ఆయన చెప్తే నేను తిడతారు, బ్యాంక్ లాస్ వస్తుంది కదా. అమ్మ యదవ మేనేజరు బాబు, వాటి కనపడం, ఇంటికి వెళ్ళిపోతావు నేరుగా, రారా పోదాం. టెన్షన్ వచ్చేసిందిరా బాబు, 3 రోజుల తర్వాత ఏంటి పొజిషన్? 3 రోజులు ఉంది కదా, ఏదో ఒకటి ఆలోచిద్దాం. సోమవారం అమ్మాయి పెళ్లి చూపులు, అయితే సోమవారం అయితే తీసుకుంటాను. 3 రోజుల తర్వాత ఏంటి పొజిషన్? 3 రోజులు ఉంది కదా, ఏదో ఒకటి ఆలోచిద్దాం. ఏంట్రా పొద్దున్న వచ్చేసావు? రే నీకు నాగరాజు ఊర్లో ఆ కేబుల్ నాన్నవాడు ఎవడో తెలుసున్నావుగా? తెలుసు. అదేరా, ఆ నాగరాజ్ కూతురు సింగపూర్ సంబంధం వచ్చింది కదా, వాళ్ళ వివరాలు కావాలి. తెలుసుకుని ఏం చేస్తావరా? ఏం లేదురా, ఆ సంబంధం చెడగొట్టేద్దాం అనుకుంటున్నా. సంబంధం చెడగొట్టేస్తావా? పాపంరా. పాపమైనా తప్పదురా, ఒక 6 నెలలు ఆ నాగరాజు మన బ్యాంకుకి నగల కోసం రాకుండా ఉండాలంటే ఇంతకు మించి వేరే దారి లేదురా. చెప్పరా విశాల్, సింగపూర్ నుంచి ఇండియాకి వచ్చానరా పెళ్లి చూపులకి. కాను రే, అమ్మాయిని చూసాండ్రా, గుళ్ళో పులిహోర్లాగా ప్యూర్ అండ్ ఫ్రెష్ గా ఉందిరా. ఎవర్లే అసలు
జస్ట్ వెళ్ళి ఓకే చెప్పడమే. ఉంటా మరి, బాయ్. ఏంట్రా బట్టలు సింగపూర్లో తీసుకోలేదా, ఇక్కడ చూస్తున్నావు? డాడ్ ప్లీజ్ గ్రో అప్, ఆల్వేస్ షాప్ లోకల్ అన్నారు. నాకు లోకల్లో ఉండే అమ్మాయిలైనా లోకల్లో అమ్మే బట్టలైనా ఓ తెలియని వచ్చిన పిచ్చి. అసలు వాళ్ళలో ఉండే ఫ్రెష్నెస్, వాళ్ళలో ఉండే ఒక ప్యూర్ సోల్ ఇంకెక్కడ ఉండదు. మళ్ళీ ఇలాంటి క్వశ్చన్ అడగ డాడ్, నాకు ఇక్కడ వస్తుంది. ఇది ఎలా ఉంది? దీనికంటే నేను అక్కడ ఒకటి చూశాను రా. ఇక్కడ నుంచి ఉన్నావేంట్రా? బిల్లు చేయించాలి కదా. బిల్లు చేయించాలంటే కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి. కౌంటర్ ఇది కదా ఏది కౌంటర్? హలో, ఏం చెప్పంటావురా? నేను కనక మహాలక్ష్మి, 3 సంవత్సరాల నుంచి ప్రేమించుకున్న విషయం నీకు తెలుసుగా. కనక మహాలక్ష్మి అంటే ఏంటి? కనక మహాలక్ష్మి అంటే 100 మంది ఉంటారా అమ్మ ఎవరో. అదే కనక మహాలక్ష్మి అంటే ఆ బొడ్డు నాగరాజు కూతురు. వాడే మా ప్రేమకు వెళ్ళనుగా తయారయ్యాడు, తనకు వేరే సంబంధం చూస్తున్నాడు. బొడ్డు నాగరాజు అంట? బొడ్డు నాగరాజు అంటే బొడ్డు ఎంతమంది ఉంటారా? అందులో ఈడేవడో. నాగరాజులు చాలా ఉంటారు కానీ బొడ్డు. నువ్వు పద. వాళ్ళది లక్కవరమేనా? మా ప్రేమకు మాత్రం లక్క లేకుండా పోయిందిరా. లక్కవరాలు అంటే బొచ్చులు ఉంటాయి, ఇదే లక్కవరం. వీడెవడో పాజిటివ్ పరాకాష్లా ఉన్నాడు, ముందు వీడిని కట్ చేయాలి. పెళ్లి కొడుక సింగపూర్ సంతోష్ అని సింగపూర్ నుంచి వచ్చాడు. వాళ్ళ నాన్న కట్టా సుబ్బారావు మీకు తెలుసుగా, అదేరా సింగపూర్ నుంచి కొడుకు డాలర్స్ పంపిస్తుంటే ఇక్కడ రాజుల్లో రాజలక్ష్మి తోడు ఎంజాయ్ చేస్తుంటాడు కదా, వాడే. ఇదైతే నిజమే. నేను ఎప్పుడు ఫోన్ చేసినా రాజోల్లో ఉన్నా సిగ్నల్ లేవంటాడు. డబుల్స్ ఇట్లా వాడుతున్నావు అనమాట. ఏమోరా, రేపు 8 కనకమలక్ష్మి డాన్స్ క్లాస్ దగ్గరికి రమ్మంది, అన్ని వివరాలు లెటర్లో రాసిస్తానంది, ఆ తర్వాత నీకు ఫోన్ చేస్తాను, బాయ్. డాన్స్ స్కూల్ ఉదయం 8 గంటలకు, ఇది తేల్చేస్తా. ఈ విషయం కూడా పెళ్ళేయమంటారా సార్? నువ్వు పెళ్ళేసుకుంటావా? షాప్ కీపర్. అబ్బో, ఇప్పుడు బిఫోర్ టైం వచ్చాడు. భవానీ ప్రసాద్. మహాలక్ష్మి ఏంటది? హలో చెప్పండి. ఏమండి, కొరియర్ లెటర్ దొరికింది, దాని మీద మీ నంబర్ ఉంది. ఆ ఏదో పడేసి వెళ్ళిపోయాడా? అది నాకు చాలా ఇంపార్టెంట్ లెటర్ అండి, ఎలాగైనా కావాలి. అవునా? ఒక పని చేయండి, పురుషోత్తపట్నం డాన్స్ స్కూల్ దగ్గరకు వచ్చేయండి, నేను అక్కడ ఇచ్చేస్తాను మీకు. అలాగే. హలో ప్రసాద్, మనం వేసిన ప్లాన్ సూపర్ సక్సెస్ రా. అమ్మాయి లెటర్ తీసుకుని నీ దగ్గరకు వస్తుంది. సరే గానీ ఇంతకీ అమ్మాయిని అలా గుర్తుపెట్టాలరా? ఆ అమ్మాయి పసుపు రంగు ప్లెజర్ బ్యాండ్ మీద వస్తుంది. ఇది ఆన్ టైంకి వచ్చింది. కోసి దీని గోతారందాలోయ్, బొడ్డు కనక మహాలక్ష్మి ఇంటి పేరు, ఒంటోనే పెట్టేసుకుంది. ఏమండి, ఇందాక ఫోన్ చేసింది మీరేనా? అవునండి, ఆ లెటర్ మీదేనా? నాకు దారిలో దొరికింది. చాలా థ్యాంక్స్ అండి. నిజంగానే లెటర్ వచ్చింది. అమ్మాయికి ఇల్లు డాన్స్ స్కూల్ తప్ప ఇంకేదీ తెలియదు అన్నట్టు ఎంత బాగా చెప్పాడు వాళ్ళ నాన్న. దీనికి ఆ రెండూ తప్ప అన్ని తెలిసేలా ఉన్నాయి. హలో, కనకమహాలక్ష్మి లెటర్ ఇచ్చిందిరా, ఏం చేయాలి అంతా క్లియర్గా చెప్పింది, నేను కలిసినప్పుడు చెప్తా. ప్రేమైన ప్రసాద్కు బొడ్డు కనకమహాలక్ష్మి వ్రాయు ఘాటైన ప్రేమలేఖ. ఏం మసాలా దంచిపెట్టావే,
నేను నిన్ను మర్చిపోదామని అనుకున్నాను ప్రసాద్. కానీ మామిడి తోటలో మనం ఆడుకున్న సరసాలు, గోదావరిలో మనం చేసిన చిలిపి స్నానాలు, నువ్వు తీసిన క్రేజీ సెల్ఫీలు మర్చిపోలేకపోతున్నాను. క్రేజీ సెల్ఫీలా? క్రేజీ సెల్ఫీలు అక్కడ పడుకుంటారా? రే జరుగు. అమ్మో, కానీ నా పెళ్లి ఆ యదవ సింగపూర్ సంతోషం జరగండి మా నాన్న ఊరుకునేలా లేడు. అందుకని నేను పెళ్లి చేసుకుని వాడితో సింగపూర్ వెళ్ళి ఓ 4 నెలలు బుద్ధిగా ఉండి వాడిని నమ్మిస్తాను. ఆ తర్వాత నీకు పాస్పోర్ట్ వీసా ఏర్పాటు చేస్తాను నా డబ్బులతో. నువ్వు అక్కడికి వచ్చి వాడు ఆఫీస్కి వెళ్ళగానే మనం ఎంచక్క డాష్ డాష్ చేసుకోవచ్చు. నా ఇంట్లో నా బిడ్డ మీద కావ పిశాచి ఎంతగా బర్తగించావే, మరి నాకు తెలిస్తే ముక్కైపోతావా పిచ్చిదేనా? అంతగా వాడికి విషయం తెలిస్తే పాలలో నిద్ర మాత్రలు కల్పిస్తాను. వాడు పడుకోగానే రాడ్తో తల మీద కొట్టి చంపేద్దాం. ఇద్దరి పర్సనాలిటీ హైట్ ఒకటే కాబట్టి ఆడి పోలికలతో నీకు ప్లాస్టిక్ సర్జరీ చేయించి అందరినీ నమ్మించేద్దాం. సింపుల్ సింపుల్. అమ్మో, నువ్వు సింగపూర్ రాగానే వాడిని చంపమనద్దు, ఒక నెలైనా బతకనిద్దాం. పాపం ఎంతైనా మొగుడు కదా. భారత స్త్రీగా తాలికి విలువ ఇవ్వటం నా ధర్మం. నువ్వు భారత్ స్త్రీవా? అసలు నువ్వు స్త్రీవేనా? ఈ లెటర్ చదివిన వెంటనే చింపై మన ప్రేమకి ఏ ఆధారాలు ఉండకూడదు. ఒసే నీ అమ్మో, దేశం గాని దేశం పోయి అడ్డమైన గడ్డి తిని డబ్బు సంపాదించి కేవలం షాప్ లోకల్ అన్న పాపారికి పెళ్లి చూపులకని ఇండియాకు వస్తే ఇదా పరిస్థితి? యూ లోకల్ గర్ల్స్, మీరు సీజనల్ ఫ్రూట్స్ కాదే సీడ్లెస్ ఫ్రూట్స్. యూ ఫేక్ ప్రొఫైల్, ఫేక్ రెజ్యూమే, ఫేక్ పీపుల్. కాల్ డాడ్. అరే నాన్న. ఏంట్రా చెప్పు. నీకింతకంటే లఫ్ఫుడ్ సంబంధం దొరకలేదా? అరే నీ అనుమానం పక్కన పెట్టరా, ఆ అమ్మాయి గుళ్ళో పులిహోరక ఫ్రెష్ గా ఉంది. పులిహోర? అది పారడైస్ బిర్యానీ నాన్న, విత్ ఎక్స్ట్రా లెగ్ పీస్ తెలుసా? సింగపూర్ సచ్చినాడు అసలు సంబంధం ఎందుకు క్యాన్సిల్ చేశాడు? అది తెలుసుకుందామనే వాడు ఎన్ని తిట్టినా ఊరుకున్నానమ్మా, కానీ కారణం చెప్పకుండా ఒకే ఒక్క మాట అన్నాడమ్మా. ఏమన్నాడు? ఒరే గుట్లే, నువ్వు కూతుర్ని కన్నావా క్రిమినల్ కన్నావా అన్నాడమ్మా. అలా అన్నాడు? అలాగే అన్నాడమ్మా. మీరు సమయానికి వచ్చి చాలా తొట్టపడకుండా కాపాడారు. అసలే తాకట్టు సామాన్ గట్టిగా పట్టుకోరా. అమ్మా, ఈ యదవ సంబంధం పోతే పోయిందిలేమ్మా, ఏం బాధపడకు. ఈ మధ్యన అమెరికా సంబంధం ఒకటి మంచిది పట్టానమ్మా. పిల్లోడు డల్లాస్ లో విల్లాస్ లో విలాసంగా ఉంటాడంటమ్మా. డాన్స్ అంటే కత్తి లేకుండా కాలు కోసేసుకుంటాడంటమ్మా. ఆ అమ్మాయికి డాన్స్ వస్తే చాలని చెప్పాడమ్మా. ట్రంప్ మీద ఒట్టమ్మా. పిల్లోడు 10 రోజుల్లో ఊర్లో దిగుతున్నాడమ్మా, అతను ఎదురుకుండా 10 టెప్పులు వేస్తారనుకోండి ఆయన ఫట్మన్ పడిపోతాడు. అప్పుడు ఇండియాలో పెళ్లి, అమెరికాలో కాపురం. నాకు ఈ సంబంధం ఓకే. అయిపోయింది, అయిపోతుంది 2 నిమిషాలు. ప్రసాద్ ప్రసాద్, పొద్దు నుంచి ఫోన్ ఏంట్రా కలలేదు నీది? ఏంట్రా అంత అర్జెంట్? ఒకసారి రా చెప్తా. రా చెప్తాను. ఒక నిమిషం వచ్చేస్తున్నా. ఏంట్రా? ఆ బొడ్డు కనకమహాలక్ష్మికి యుఎస్ సంబంధం ఏదో వచ్చిందంట, త్వరలో చూసుకోవడానికి వస్తున్నారంట. ఇంత సడన్ గా వీళ్ళకి యుఎస్ సంబంధం ఎక్కడి నుంచి దొరికిందిరా? పది చెప్తాను. అలా వదిలేసి వెళ్ళిపోతున్నాడు ఏంటి ప్రసాద్? ఒక చెవి కొట్టేసి వెళ్ళిపోతున్నావు, మరి రెండో చెవి? పిల్ల 8వ తరగతి చదువుతుందిరా. 1వ తరగతి? 2వది 2వ తరగతిలో కొడతా. రే నువ్వు పదరా. ఎక్కడికి రా, ఎక్కడికి వెళ్తున్నావు మనం? రే నువ్వు మాట్లాడకుండా కూర్చో. ఏంట్రా నాగరాజాల ఊరికి తీసుకొచ్చావు? కొంప తీసి మళ్ళీ పెళ్లి సంబంధం చెడగొట్టే ప్లానింగ్ ఏమైనా చేస్తున్నావు ఏంటి? చెడగొడతాను కదరా, పడగొడతానికి. అంటే మొన్న బొడ్డు కనకమహాలక్ష్మి చూసినప్పటి నుంచి నా మనసు నాలో లేదు. అరకు, పాడేరు, లంబసింగి తదితర పచ్చన ప్రాంతాల్లో తనకు సంబంధం లేకుండా పాటలు పాడేసుకుంటున్నాను. ఈడొచ్చింది కాబట్టి ఇలాంటి సైనిక విన్యాసాలు సహజమే, కానీ నువ్వు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ప్రేమ అవసరమా అని. అవసరమే. ట్రంప్ ఎన్ని ఆంక్షలు పెట్టినా అమెరికా వెళ్లే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు, మన ఎన్ని సంబంధాలు చెడగొట్టినా వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు. అక్కడంటే ఫ్యూచర్ ఉంది, ఇక్కడ గ్లామర్ ఉంది. అందుకే ఆ బుట్ట బామ్మను నేనే బుట్టలు పాడేసుకున్నాను అనుకో, ఈ సంబంధాలు చెడగొట్టే పని ఉండదు, ఆ నాగరాజ్ నగలకు వస్తానని టెన్షన్ ఉండదు.
ఒరే నీకు లవ్ చేసేంత టాలెంట్ ఉందా అని. ఏం మాట్లాడుతున్నావురా, చెవుదొద్దులు కుట్టినంత ఈజీగా చేస్తాను. డై నీ బుట్టబొమ్మ రై రై మన చేతను చూడు. ఒరే నీ దారుణమైన ఆలోచనకి భగవంతుడు కూడా దారులు తెరిచినట్టున్నాడు, పెళ్లికి సిచ్యువేషన్ వాడుకో. వెళ్ళు వెళ్ళు. ఏమండి నలిపేయకండి, కంట్లో నాకబడినట్టుంది. ఇలాంటి టైం అన్న ఖచ్చితంగా తీయాలని మా బెండప్పర్ ఆరంభి చెప్పాడు. తీస్తాను, మీరే తీసుకోండి. ఏంట్రా కంట్లో కారం పెట్టినట్టు అలా రియాక్ట్ అయింది? అది కారమే, మిరపకాయ బజ్జీ తిని మూతు తుడుచుకున్న కచ్చిఫ్ అది. అమ్మని ఇంక నీకు అమ్మాయి పడినట్టే. మూసుకుని పదరా. పేరు? కనక మహాలక్ష్మి. గోత్రం? జయమణి. స్వామి, ఆ చిన్నారికి 6 వారాలు తిరగగానే అమెరికా సంబంధం సెట్ చేశావు. నేను 32 వారాల నుంచి తిరుగుతున్నాను, నాకేమిచ్చా? వచ్చిన సింగపూర్ వాడిని కూడా పంపించేశాం. ఇదిగో ఈ 108 ప్రదక్షిణాలతో నా మొక్కు పూర్తవుతుంది. ఆ అమెరికా నుండి వచ్చే పెళ్లి కొడుక్కి నన్ను, నా డాన్స్ నచ్చేలా చెయ్యి. స్వామి, అమాయకరం లేదో తెలియక అడిగిందని కంగారు పడి ఇచ్చేకు. చూడరా ఎండకు అమ్మాయి కాలు ఎలా కలిపోతున్నాయా. నేనేదో చేసి అమ్మాయి కాలు కాలకుండా ఆపాలి. రే ఇప్పుడు చూడు ఎలా కూల్ చేస్తాను. నేనే. నీకు బుద్ధిందా? నా కాలు కాల్ చేస్తావా? చూడ నువ్వు మనిషివేనా? వంట కోసం వేడి నీళ్ళు పెడితే తనేస్తావా? వేడి నీళ్ళ అబ్బా ఉండవే. ఆ దొంగ సచ్చినోడు ఎవడో గాని ఆడికి ఏడు నీళ్ళు పోయడానికి నీ కాళ్ళు దొరికాయా? ఆ చెత్త ఏదో కనిపిస్తే చంపిస్తాను. నిన్న గుళ్ళో అమ్మాయి కాళ్ళు కాల్చేసి వేళ కూడా పడుతున్నావా? లేదురా, నిన్న జరిగిన దానికి నా మేలు బంగారం సారీ చెప్దామని. నీవు ఆలోచన చూస్తుంటే అమ్మాయికి సారీ చెప్పలేవు, బండి దగ్గర ఉద్దేశం ఎందాడేహిలో ఉన్నావు. నువ్వు మోస్తావా? అత్యరిద్రా నిజమేరా. ఊరాడు చూడు, నీ మేలు బంగారం కూడా మెరుగటెత్తనట్టున్నాడు. ఏమండి మీకేం కాలేదుగా? నేను తీసుకొస్తా. ప్రసాద్ భలే లాగేవరా చెయ్యడు. వీడు వదిలేటట్లేడురా పోనీ. కత్తి కత్తి
నాకు ఎదురాదురా. ఏమండి మీకు ఎదురాదా? ఆడపిల్లండి ఎదురాకుండా ఏం చేస్తున్నామా? ఏ డాన్స్ నేర్చుకున్నదాన్ని ఎదురేర్చుకోలేదా? పెళ్లి చూపుల్లో డాన్స్ వచ్చాను అడుగుతారు, ఈత వచ్చాను అడగరు కదండి. ఒరే ప్రసాద్, నిన్న అడప లెంకటేశ్వర కూడా బంగారం తాకట్టిన స్లిప్ జేబులో ఉండిపోయింది. జాతర నాయనపోతున్నాను. స్వామి, ఆయనకి ఏమీ కాకుండా ఉంటే నీ కొండకొస్తాను. అక్కడ దీపం కొండెక్కిలా చేసి ఇక్కడ కొండకొస్తానని మొక్కుంటావా? అడిగి ఏమనైతే సారీ అండి. ఇదే సారీ ఐసీయూ నుంచి బయటకు వచ్చిన డాక్టర్ చెప్తే మా వాడి పరిస్థితి ఏంటి? ఎక్స్క్యూజ్ మీ, సారీ చెప్పడానికి వచ్చినట్టున్నాడు. ప్రమాదం ఏం లేదు, కొంచెం నీళ్ళు ఎక్కువ తాగాడంతే. ఓకేనా? సారీ అండి, కత్తి చూసిన కంగారులో మిమ్మల్ని నీళ్లలోకి తోసేశాను. ఆ తోసేదేదో, ఆ దొంగను తోసేయచ్చు కదండి. అంత ఆలోచించలేదండి. నేను అంతేనండి, ఆ రోజు మీ కంట్లో నలిసిపడి మీరు ఇబ్బంది పడుతుంటే మీకు హెల్ప్ చేద్దాం ఖర్చీఫ్ ఇచ్చాను. కానీ ఆ ఖర్చీఫ్ వల్ల మీ కళ్ళు మండాయి. అప్పటి నుంచి ఎవరికైనా హెల్ప్ చేయాలంటే భయంగా ఉందండి. సారీ అండి, మిమ్మల్ని అనవసరంగా అపార్థం చేసుకున్నాను. ఒక్క నిమిషం అండి. ఇంటర్నేషనల్ కాల్. హలో. హలో, నేను సుబ్బారావు అండి, మీ బ్యాంక్ వచ్చాను. ఏంటి, జర్మనీ బ్యాంక్ నుంచా? అదే, నా లోన్ అమౌంట్ 2 లక్షలు కడదాం అనుకుంటున్నా. 2 లక్షలు సాలరీయా? అది కాదండి, నేను చెప్పేది నాకు ఆల్రెడీ లండన్ బ్యాంక్ నుంచి 5 లక్షలు ఆఫర్ రెడీగా ఉందండి, వీసా కోసం వెయిటింగ్. ఓకే బాయ్. ఏంటి మీరు ఫారెన్ కి వెళ్తున్నారా? అక్కడ బ్యాంక్ లో ఏం చేస్తారు మీరు? ఏమండి, మీరు ఎప్పుడున్న ఫారినర్స్ నగలు వేసుకుంటాం చూసారా? వేసుకోరు, ఎందుకంటే వాళ్ళు కూడా మీ నాన్నగారు లాగా వాళ్ళ నగలు తీసుకొచ్చి అక్కడ బ్యాంక్ లో పెడతారు. అక్కడ అప్రైజల్ అంటే ఇక్కడ బ్యాంక్ మేనేజర్ తో సమానం. అవునా? మరి మీరు అక్కడ సెటిల్ అవుతున్నారా? నేను ఒక్కడే కాదండి, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని కూడా జీవితాంతం హనీమూన్లా చేయాలని నా కోరిక. ఎక్కడికో పెట్టి. సరే వస్తానండి. లండన్ అండి? లేదు, బయలుస్తా. వస్తూనే ఉండండి. అమ్మవారి నగలు తయారయ్యాయిరా. ఇన్నేళ్ళు నాకున్న దిగులు ఈరోజుతో నీ వల్ల తీరిపోయింది. అమ్మవారి నగలు అమ్మవారికి వేయకుండానే చచ్చిపోతానేమో అని భయపడ్డాను. ఏంటి తాత ఇది, నువ్వేం చేసినా నాకోసమే కదా చేసింది. రేపు అమ్మవారి నగలు అలాగ మెరుగుపడతానికి వస్తున్నాయి కదా, అప్పుడు వీటిని వాటి ప్లేస్లో పెట్టేద్దాం. ఈ నగలతో నేనే అమ్మవారికి స్వయంగా అలంకరించి వాళ్ళమే పడిపోయి క్షమాపణ కోరుతానరా. అలాగే చదువు గాని, రా వచ్చి పడుకో. పడుకుంటాను రా, పడుకుంటాను. కంటి నిండా పడుకుని 26 ఏళ్ళయింది. ఊరుకోతాను. అరే ప్రసాదు, ప్రసాదు, అరే ప్రసాదు. ఏంటి తాతయ్య? అరే నగలు పోయాయిరా. ఏంటి నగలు పోయాయా? చూసా ప్రసాదు, ప్రసాద్. తాతయ్య నగలు ఉన్నాయిగా. ఇవి కావురా, గుళ్ళో అమ్మోరు. గుడిలో నగల? సార్ టీ సార్. మంచి నీళ్ళు తీసుకురా. అలాగే సార్. తాళాలు బాగలు కొట్టలేదు, పెద్దగా కష్టపడలేదు. అంటే దొంగ ఇక్కడోడై ఉంటాడు సార్. డాగ్ స్క్వాడ్ రెడీగా ఉంది, లోపలికి తీసుకురమ్మంటారా? వద్దొద్దు, అమ్మవారి గుడి కదా, బయట ఉంచు సార్. తాళాలు ఈ పూజారి దగ్గరే ఉంటాయి, ఇతనే మన మొదటి సస్పెక్ట్. పూజారి వని కూడా చూడను, నిజం చెప్పు.
అమ్మవారి సాక్షిగా చెప్తున్నానయ్యా, పౌరోహిత్యం తప్పు నాకు ఇటువంటి పాప పనులు తెలియవయ్యా. మరి గుడి తాళాలు ఎలా తెరుచుకున్నాయి? అదే నాకు అర్థం కావట్లేదయ్యా, తాళాలు కూడా నా దగ్గరే ఉన్నాయి. సోపు అంటే పూజారికి తెలియకుండా తాళాలు తీసుకొని సబ్బు మీద అచ్చేసి డూప్లికేట్ తయారు చేసి పనిగానిచ్చారన్నమాట. ఈ గుండోడు మావురుడు కదా బావా. రాజాబాబు గారు, అమ్మవారి నగలు ఎన్నుంటాయి? 20 సవర్లు వడ్డానం, 30 సవర్లు చంద్రహారం, ఇంకా అమ్మచారి గారు అమ్మవారి వస్తువులు ఏమున్నాయో చెప్పండి, మాకు సరిగ్గా తెలియదు కదా. అది 30 సవర్ల వడ్డాను అండి, 20 సవర్ల చంద్రహారం, 10 సవర్ల గాజులు, 30 సవర్లు కాసుల పేరు, చెవులీలు, ముక్కు పుడక, మొత్తం కలిపి 100 సవర్లు ఉంటాయండి. వీళ్ళెవరు? అమ్మవారి నగలు చేసింది వాళ్లేనండి, అప్పుడప్పుడు అమ్మవారి నగలకి మెరుగు కూడా పెడుతూ ఉంటారు. నేను ఈయన మనవండి, ఈ ఊరు గ్రామీణ బ్యాంక్ లో గోల్డ్ అప్రైజర్ గా పనిచేస్తున్నాను. వీళ్ళు మా అన్నయ్యలు. వీళ్ళిద్దరిని ఎక్కడో చూసినట్టుందే. వీళ్ళు పెద్ద ప్యాకెట్ బ్యాచ్ సార్. ఏంటండి అస్తమానం మా ఊరోళ్ళని అనుమానిస్తారు, పక్కూరోడు కూడా అయ్యుండొచ్చుగా. అవునండి, నాకు ఊహ తెలిసినప్పటి నుండి మా ఊర్లో ఇటువంటి దొంగతనాలు ఎప్పుడు జరగలేదు. అప్పండే, మన వాళ్ళు మనకు మంచిగానే కనపడతారు, పట్టుబడిన తర్వాత తెలుస్తుంది ఎవడి రంగు ఏంటో. దొంగతనం జరిగే 5 గంటలు కూడా కాలేదు, నగలు ఊరు దాటి ఉండవు, దాదాపు ఊరి జనం మొత్తం ఇక్కడే ఉన్నారు. వెంకట్ సార్, మన టీం మొత్తం పంపించు, ఊరు మొత్తం గాలించు, ఏ ఇల్లు వదలద్దు. చలా కానిస్టేబుల్స్ ఫాలో మీ. అలాగే సార్. పదండి. ఆగండి, ఎవడో కదలడానికి లేదు ఇక్కడి నుంచి. రే, నగలు ఇంట్లోనే ఉన్నారా? పోలీసులు కంటే ముందెళ్ళి నగలు తీసేస్తావా? ఎక్కడికి? ఓ గంట ఆపుకోండి. గాలించాం సార్, ఏం దొరకలేదు. జాగ్రత్త. అందరూ పెళ్లిళ్ళు అవ్వాలని గుళ్ళో ముడుపులు కడతారు, కానీ నేను మాత్రం ఆ దొంగ దొరకాలని కంకణం కట్టుకుంటున్నా. 15 రోజుల్లో వాడికి వాడే దొరికితే సరి, లేకపోతే వాడిని పట్టుకుని మీ ముందు నిలబెడతాను. దొరికిన వెంటనే అమ్మవారికి బలిచ్చే మొదటి మేకపోతు వాడే.
సార్ టార్చ్ లైట్ దొరికింది సార్. వెంకట్ సార్ దీన్ని ల్యాబ్ పంపించు. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. మొన్న మనకి గుళ్ళో దొరికిన టార్చ్ లైట్ మీద ఫింగర్ ప్రింట్స్ని ఆధార్ కార్డ్తో లింక్ చేసి వెరిఫై చేశాం సార్. వీడి ఫింగర్ ప్రింట్స్తో మ్యాచ్ అవుతున్నాయి. వీడి పేరు రమణ సార్, పాత దొంగే. 70కి పైగా దొంగతనాలు చేస్తుంటాడు. వీడు ఎక్కువగా ముసలాళ్ళు, పిల్లలు, గర్భిణీ స్త్రీల దగ్గర దొంగతనాలు చేస్తుంటాడు. ఎందుకు? వాళ్ళైతే పరిగెట్టలేరు కదా సార్. ఎంత వేస్ట్గా గుళ్ళు నగలేలా కొట్టేశాడు. ఎవడో వీడికి హెల్ప్ చేసి ఉంటాడు. ఈ బంగారం అంతా అమ్మితే ఎంత వస్తుందంటారా? 30-35 లక్షలు వస్తాయిరా. 35 లక్షలు వస్తుందా? అయ్యి బాబోయ్, ఆ డబ్బు రాగానే డైరెక్ట్గా బ్యాంకాక్ ఫ్లైట్ ఎక్కడం. ఫ్లైట్ దిగగానే థాయ్ మసాజ్. అంటే ఇక్కడ నుంచి మన లైఫ్ సెటిల్ అయిపోయినట్టు అన్నమాట. హలో పోలీసులు, ఊరంతా నా పోస్టర్ అంటించమేంట్రా? ఏదో తింగర పని చేసి ఉంటాం. ఇప్పుడు ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదురా. ఏదైనా చేయరా. పద చెప్తా. రే, గుడ్లో దొంగతనం చేస్తున్నాడు ఫోటో. ఆ సేగడి ఈజీగా పెట్టేసుకుంటాడు. ఏమండే, పులిసి పెట్టినంత ఈజీగా ఎడం చేత్తో గొలుసు చేసి కుడి చేత్తో డిసిరేస్తున్నారు. బ్యాంకింగ్ సెలవు పెట్టి మరీ చేస్తున్నారు. ఎవరి కోసం అండి అదే? కావలసిన కోసం. కాబోయే వాళ్ళ కోసం అని చెప్పొచ్చు కదండి. మీ మోకంలోనే కాదు, మీ చేతి పనిలో కూడా ప్రేమ కనపడుతుంది. సర్లే కానీ ఆ ఫోన్ చూడు. ఎవరో యాంగిల్ అంటండి. రే, అది యాంగిల్ కదరా, ఏంజల్. రే, అది అయిపోయిందండి. అది కూడా అయిపోయిందండి. రే, ఇది కుట్టించుకురారా. అర్థమైందండి. ఇంకొక అరగంట దాకా లోపలికి వస్తే ఇదే చెప్పించి కొట్టండి. హలో. హాయ్, నేనండి. తాతిగా ఎక్కడికి వెళ్తున్నారా? చెప్పు కుట్టించుకు రావడానికండి. కొత్త చెప్పు ఎలా దిగిపోయిందిరా? తెంపేసుకుంటే తెగదేంటండి? తెంపేసుకోవడం ఏంటి? చెప్పే కదండి బాబు, మీతో ఉన్న సంబంధాన్ని కూడా తెంపేసుకోవాలనుకుంటున్నారు. మీ ఫారిన్ ప్రయాణం ఎంత వరకు వచ్చింది? వీసా వచ్చేసిందండి. పాస్పోర్ట్ కూడా చేతిలోనే ఉంది. కాకపోతే అక్కడ చలి కదా, ఒంటరిగా కంటే పెళ్లి చేసుకుని జంటగా వెళ్దాం అనుకుంటున్నాను. ఏమన్నా మీ తమ్ముడు గారు ఎప్పుడైనా తల నుంచి సిగ్గుపడడం చూసారా అండి? మా వల్ల రోజు పడుతూనే ఉంటాడు. మీ వల్ల కాదండి, ఒక అమ్మాయిని లోవ్ చేస్తున్నాడు. లోవ్లో ఉన్నాడు. ఇట్లవే ఆడేంటి, సింగిల్ చెప్పేసుకుని వెళ్ళిపోతున్నాడు. ఇంకా మన చెప్పి చేతల్లో లేడండి. నెక్స్ట్ మంత్ తమ్ముడి పెళ్లి, అన్నయ్యలు అక్షంతలో రెడీగా ఉండండి. తమ్ముడి పెళ్లి, అన్నయ్య అక్షంతల. కనకమలక్ష్మి గారు. ఏంటండి మీరు ఇలా వచ్చారు? ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నానండి, కానీ మీ మెడే ఏం బాగాలేదు. ఓ, ఆ చైన్ గురించేనా? ఇంకా మీరు మర్చిపోయినట్లేరు. ఎలా మర్చిపోతానండి, మీ చైన్ తీసుకొచ్చి మీ చేతిలో పెట్టేదాకా. అంటే? అంటే ఏముందండి, ఆ దొంగని కష్టపడి పట్టుకున్నాను. ఎందుకంత రిస్క్ చేశారు? వాడేం చేయలేదా మిమ్మల్ని? వాడేం చేస్తాడండి, చిన్నప్పటి నుంచి జూడో, కరాటే, బాక్సింగ్, రెజ్లింగ్ టీవీలో చూస్తూ పెరిగాను. వాడిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పడేశాను. కానీ చైన్ ఏంటి, నా చైన్ లా లేదు. కనిపెట్టిస్తుందా? ఎలా ఉంటుందండి, మన చేతిలో పడ్డాక తెగిపోయిందని అతికించి మెరిసేదాకా మెరుగులు పెట్టి ఇలా ప్రేమగా తీసుకొచ్చి మీ చేతిలో పెడుతున్నాను. నేను నచ్చానా? అదే, చైన్ నచ్చిందా అని. ఏమండి, వీడొస్తున్నాడేంటి? పోలీసులు వదిలేశారా ఏంటి? ఎవరిని? ఇదో. ఏంట్రా ఇది? నేను కూడా అడిగేది అదే. ఏందదే బైక్? అందంగా ఉంటే సరిపోదమ్మే, వేసుకునేవి కూడా ఒరిజినల్గా ఉండాలా. ఏయ్, దొంగతనం చేసింది కాక నన్ను అడుగుతున్నావేంటి? గిల్ట్ నగలేసుకొచ్చి నన్ను మోసం చేసిందా కాకుండా మళ్ళీ మారతాండా? గిల్టా? వీలైతే ఈసారైనా తులం బంగారం వేసుకోవడానికి ప్రయత్నించాం.
అది గిల్ట్ నగర్ నాకు చెప్పలేదేంటండి. అవునండి, నేను చెప్తూనే ఉన్నాను వాడిని వదిలేయండి, అంత రిస్క్ చేయకండి అని. నేను వద్దనే లోపే మీరు ఎగేసుకుంటూ వెళ్ళిపోయారు. మరి చేంజ్ చేయనని నరిశారు? అవును మరి, 250 రూపీస్ పెట్టుకుంటే అరవరా. ఓహో, అంత పెట్టుకున్నారా? అవును, ఆ దొంగని పట్టుకుని పోలీస్ స్టేషన్ లో పెట్టానని కబుర్లు చెప్పారు. మరి ఇదేంటి? అది ఆడు నువ్వే ఉంచుకో. ఏమండి, 50 కేజీల హాల్మార్క్ బంగారం మీద ఆ గిల్ట్ నాకు అసలు బాగాలేదండి. ఆ రోజు ఆయన చేసి చేసింది, ఈ రోజు చేంజ్ చేసింది, మీకోసమేనండి. తీసుకోండి. హలో ఏమండి, ప్లీజ్ కరకం గారు ఏమండి, ఆగండి మిమ్మల్ని. నన్ను దగ్గర కూడా రానిదిరా. రానివ్వలేదు అంటే ప్రాబ్లమ్ లా ఫీల్ అవ్వద్దు, బంపర్ ఆఫర్ లా ఫీల్ అవ్వాలి. ఈ రోజు రాత్రి నీకు వేరే స్వర్గం. ఎవర్రా ఈ ఫ్యామిలీ బేరక ఇంత లేతగా ఉంది? అరే వదిలొద్దురా దీన్ని బా. ఏముందిరా వెనుక నుంచి? అబ్బా దీని అమ్మ పట్టబాటిలే కళ్ళు కప్పింది. ఎటు పోయిందిరా ఇది? అరే ఇంతలే ఇట్లా మిస్ అయిందంటరా? దొరికి దొరికి మిస్ అయిందిరా. అరే నువ్వు ఇటు చూడు సందులు. సరే ఓకే. అరే రారా బీరకాయ కాదు బీరకాయ బావా, అది జబర్దస్త్గా ఉంది. మరి దాన్ని బీరు బాటిల్ ఎత్తి కాలి బట్టలు పడిస్తే దాపో. నేను డీల్ చేస్తా చూడు రా. ఏం కావాలి మీకు? డైరెక్ట్ పాయింట్కి వస్తున్నా. ఈడు మందు నేను చూడా, నువ్వు ఆవకాయ బద్ద దా మిక్స్ అయిపోదా. ఒక్కసారి మిట్ట మధ్యాహ్నం పట్ట పగలు ఒక పరాయి ఆడస్ట్రీని తెలుగు రావడానికి మీకు సిగ్గులేదు? అంత దూరం నుంచి పరిగెత్తుకుంటూ వస్తే మమ్మల్ని వదిలేస్తే నిన్ను తగులుకున్నది, దానికి సిగ్గుందా లేదు అడుగో. ఏంట్రా కౌంటర్ వేస్తున్నావా? క్వార్టర్ కూడా వేసాం. చిచ్చి మందు తాగుక అమ్మని రేట్ చేయడానికి వచ్చారా? తాగుపోతే ఎదవలారా? హలో సారు, 68 రూపాయలు క్వార్టర్ అనుకోని ఇద్దరం సరిసమే రాయినాం చెప్పురా. అది 2 స్ట్రాంగ్ బీర్లు ఎత్తి దించకుండా తాగింది. అదా తాగుపోతూ మేమా? చిచ్చి అబద్ధం చెప్తారండి. కరెక్టే. కరెక్టే రా జరగదు. ఏ రాబే గుళ్ళ నగలతో ఈడే బాబు సార్, అసలు తొరకూడదు. దూరం వస్తారా బాబు? కన్నగడి అదో. మా ఊరు గుడిలో దొంగతనం చేసి ఇలా వేషాలు వేసుకుని తిరుగుతావా? నగలక్కడరా. నాకేం తెలియదండి, నన్ను వదిలేండి బాబు. రాగలగా రే, వీడికి సీఐ ఆదినారాయణ కరెక్ట్, వాడికి అప్ చెప్తాం, ఫోన్ చేయరా. బాబా బాబు అంత మంచి ఇద్దండి, నగలక్కడనే చెప్తానండి. ఆపండి, ఇక్కడే ఇక్కడే శ్మశానంలో తీసుకొచ్చిండ్రా. ఎక్కడైతే సేఫ్టీగా ఉంటుందండి రండి. బెదరు కుండ పోయింది బెదరు, ఎవడో కొట్టే ఉంటాడు. నగల గురించి అడుగుతుంటే కొండ గురించి అడుగుతాడేంట్రా? ఆ నగల కొండలని పెట్టే బెదరు. వీడి వల్ల ప్రాణంతా నాశనమైంది. అమ్మయ్య నగలు దాచేశాంరా. ఇక్కడ సేఫ్ అంటావా? ఆయన ఎవరు? సత్య హరిశ్చంద్రుడు. ఆయన నమ్మకపోతే ఇంకెవరిని నమ్మలేం. ప్రస్తుతానికి ఇదే మన సేఫ్టీ లాకర్. ఈ కేసు కొంచెం వేడి తగ్గేంత వరకు ఈ నగలు ఇక్కడ ఉండడమే కరెక్ట్. 6 నెలల వరకు నీ దారి నీది, నా దారి నాది. ఈ 6 నెలలు పోలీసులు కనపడడం జరగలే. ఇంకెవరు కొట్టిస్తుంటారు? నీ పార్ట్నర్ కొట్టుంటాడు. ముందు ఆడు ఫోన్ కొట్టు. ఫోన్ కొట్టు. స్విచ్ ఆఫ్ అవుతుందండి. 6 నెలల వరకు నన్ను తీద్దని చెప్పి ఆడే కొట్టేశాడండి, నమ్మక ద్రోహి. 15 రోజుల్లో వాడికి వాడే దొరికితే సరి.
నువ్వేం చేస్తావు తెలియదు, వాడు దొరికేంత వరకు నువ్వు నాతోటే ఉండాలి, వాడు ఎలాగైనా దొరకాలి. అలాగే బ్రదర్, ఆడవాళ్ళకి గతపట్టింది, వాడు దొరకాలి చెప్తాను. సరే పద పదండి. అంటప్పుడు వికెట్ పడితే బాగుండు. ఒరేయ్, ఈ ఓవర్లో 2 వికెట్లు పడతాయి, నా దగ్గర 5 వేలేసుకో. హే, ఇంకా 2 బాల్స్ ఉన్నారా? 2 వికెట్ ఎలా పడతాయి బే? సెలవు పెట్టి మరీ చైన్ చేసి చెప్పు తెంపుకుని దీనికోసమా? టూ దీని అమ్మ టేస్ట్. హే, వికెట్ పడింది రాయ్, మనం గెలిచాం. ఆహా, అటు చూడు. తాతయ్య ఎవర్రా తను? ఇంకా అర్థం కాలేదండి, మన కొంపలో ఎల్ఈడి లైట్ వెలిగించడానికి వచ్చిన మీ చిన్నకోళ్ళు. చెప్పు తెగిపోతురా రే. అదేలే తాతయ్య, తన అనాథ, పైగా మోగతి, నలుగురికి చెప్పుకోలేదు కదని 5 కలిసి తను రేప్ చేయబోతుంటే అర్థమైందండి. టైమింగ్ మీరు వెళ్ళి సింగిల్ గా సోలో ఫైట్ చేసి అమ్మాయి కొత్త జీవితాన్ని ఇద్దాం తీసుకొచ్చి ఉంటారు అంతే కదా. ఆపరా, పెద్దలో మేము ఉంటుండే ఆడలా చూసుకుంటాడు. ఆవిడకి ఏం చేయాలన్నా మేమే చేయాలి. తమ్ముడు, ఆవిడ గురించి నువ్వు మర్చిపో, ఇక్కడ నుంచి ఆవిడని ఆటిన దానిలో చూసుకుంటాం. రండి, ఆ కేసీ పప్పేసి నెయ్యేసి పెడతాం. ఏముంటుంది? అదే ముక్కలైంది, తనకు ముద్ద దగ్గదంటుంది. మేము అంతే, రండి ముగ్గురు కలిసి ఆడుకుందాం. నేను చెప్పింది చికెన్ ముక్క గురించి, పేక ముక్క గురించి కాదు, వండి చావండి. పెళ్లి గాని మొగాళ్ళు ఇంట్లో వాడపిల్లని తీసుకొచ్చి పెట్టడం పర్లేదంటావా? అమ్మాయిని పెడితే తప్పు గాని ఆవిడని పెడితే తప్పులే తాతయ్య, పైగా మోగది. సర్లే దామ్మా. రేపట్లో నువ్వు వడ్డీ కట్టకపోతే ఎల్లుండి నీ గేదెని తీసుకొచ్చి మా ఇంట్లో కట్టేసుకుంటాను రా. అంతేం మరి, ఏంట్రా సత్తి ఇటు వచ్చావు? ఏం లేదన్న, 30 అప్పుకోసం వచ్చాను. అదే సంగతి చెప్పు మరి, ఏం తగడ పెట్టడానికి వచ్చావు? అనసూయ అండి. అనసూయ? ఆడపిల్లల్ని తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇస్తారని ఏమతో చెప్పాడు రా నీకు? అనసూయ అంటే అమ్మాయి కదండి. అనసూయ అంటే పావుపోయి. అరే పావు తాకట్టు పెట్టుకుని ఎవడైనా డబ్బులు ఇస్తారా? డబ్బులు ఏంటండి బాబు, డాలర్ ఇస్తారు. ఎందుకు కాటే పిచ్చుకోవడానికి? బాబు దీని గురించి తెలియదు అనుకుంటా, దీని విషయంతో మెడిసిన్ చేస్తారు. 50,000. ఈ విషయానికి ఎంత విషయం ఉందా? డౌట్ వస్తే కాదు, ఎంక్వైరీ చేసుకున్నా. అరే నాకు వచ్చిన డౌట్, అసలు నీ పావులో విషయం ఉందని గ్యారంటీ ఏంటరా? ఆ చీటోడు చెప్తాను, కార్డు ఏం చేస్తాను? కార్డు నేను కాదురా, వేయించుకునేవాడు వేరే ఉన్నాడు. అరే భద్రం, ఒకసారి నీ చెయ్యి ఇటు బయటపడాయమ్మా. చేతులు గాలి లేవు బాబు. ఒరే జాతకం చూడటానికి రా విధవా. నాది 100 జీవితం అని మొన్న శర్మ గారు చెప్పారండి. అది చూడటానికి రా చెయ్యమ్మందే. అయితే అదే తిండి జాతకం చూద్దాం చెప్పి టీకా ఇచ్చారు. టీకా కాదురా యదవా, నాకు పాము కాటేసింది. అవునురా, నాకు పరీక్ష కదా, ఎందుకు భయపడతావు? చెప్పబడిపోతుంది, ఈరుడి పిచ్చి చెప్పండి. ఒరే సత్యబాబు, నీ పావులో విషయం ఉందని నమ్మాను, వాటికి విరుగుడు ఇచ్చేసాయి. అవునండి. ఒరే ఆ కటింగ్ ఈ కటింగ్ బాగా వాడికి వచ్చేది వందేరా? 100 పని అవుద్దా? అయ్యా పేడారిపోతుంది, పేడలాడతారండి బాబు. మీరేమంటారు బాబు? ఎలకపోతే చలు బాబు. రోజు మాకు 20 ఆటలాడతాయి చాలు. తగ్గిపోతండి. 2 సత్య, ఇదిగో 30,000. ఈ రోజు నుంచి నీ పావును మేము తాకట్టు పెట్టుకుంటున్నాం, నెలకి 20 ఉంటాయి పావాడికి ఇచ్చాయి. జాతకం చూసుకో, రోజు 2 గుడ్లు 2 ఎలగడలు పెట్టా. వాడు మనకి డబ్బులు తిరిగి ఇచ్చేవరికి ఈ పావును నువ్వు కన్న బిడ్డలా చూసుకోవాలా? వడ్డీ డబ్బు కోసం విషయాన్ని ఇంట్లో పెట్టుకుంటారా వేదవా?
మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? నేను కాల్ చేస్తాగా. బాయ్. ఏంటి కృష్ణగారు, మంచి హుషారుగా ఉన్నారు? అవును, మన సోర్ణకి పెళ్లి చూపలేటగా. పెళ్లి చూపలేంట్రా, ఫంక్షన్ ఉంది కదా. చూడండి, ఈ రోజు నుంచి మా గొడవ ఉండదు. మీకు గొడవ ఉండదు, నాకు నిద్ర ఉండదు. నిద్ర పెట్టకపోతే మురికాళ్ళు దూకి చావు. ఇదొకతే, దీని బతుకు జట్కా పండుగ, దీని మొగుడు కాదు, మనం నలిగిపోతున్నాం. వెళ్ళి పనులు చూసుకోండి. సోర్ణ నలిగినప్పుడు లేదేంటి? అడిగేంత అత్తలతో రాసాను, అక్కడ కనపడతలేదా? అంటే చేస్తున్నా తెంగరాదవా, ఆ చదవడం వచ్చిండే ఏముతురు ఎందుకు ఎత్తాడరా? మరేనండి? మరి అదేనండి. ఇడు ఎలా వస్తున్నాడేంట్రా? నాకు తెలియకుండా పెళ్లి సంబంధం ఏదైనా చూసాడా? రిసిప్ట్లు ఇలా ఎవరా? ఇదిగోండి బాబు రిసిప్ట్. ఇదిగో మా ఊళ్ళో ఓణీల ఫంక్షన్ ఉంది, ఇంట్లో వాళ్ళు నగలు తెమ్మన్నారు. 2 గాజుల సెట్లు, 2 నెక్లెస్లు, 4 పూసల దండ కావాలంట. ఇప్పుడు ఈ ఫంక్షన్కి వెళ్తా అంత అవసరం అంటారా? ఏమండి, ఆడవాళ్ళు చెప్తే వింటారా? ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు పక్కన మొగుడు లేకపోయినా పర్వాలేదు, కానీ ఒడ్డు మీద నగలు మాత్రం ఉండాలంటారు. అది ఆడవాళ్ళ వ్యవహారం. సార్ ఒక్క నిమిషం సార్. అలాగే ఏదో రకంగా మేనేజ్ చేస్తాను, కానీ ఇప్పుడు చేస్తాను, వెయిట్ చేయండి. హలో అండి, నేనండి రామరాజు లంక నుంచి కృష్ణరాజుని. అదేనండి, మీ దగ్గర పొలం తాకట్టు పెట్టి 12 రూపాయలు వడ్డీ తీసుకున్నాను కదా. ఆ గుర్తొచ్చింది, నువ్వు కాదులే ఇంట్రెస్ట్, మ్యాటర్ ఏంటో చెప్పు నాన్న. ఏం లేదండి, అర్జెంట్ గా కోడి పందాలకి డబ్బులు కావాలి. రేపు రామ్మా, ఇంట్లో కలుద్దాం. అంటేనండి, రేపటి వరకు పుంజు ఫామ్ లో ఉండదండి, ఈ రోజే కావాలి. అంటే ఇంట్రెస్ట్ 20 రూపాయలు అన్న పర్లేదు. మీరు ఎక్కడ ఉన్నారో చెప్పండి, నేను వచ్చి డబ్బులు తీసుకుంటాను. అమ్మా, ఇంట్రెస్ట్ 20 రూపాయల, ఇప్పుడు ఏం చేయాలా? తులసి, ఆ మాస్టర్ కీస్ ఇవ్వరా, లాకర్వి. ఏం సార్ అంత నష్టంగా ఉన్నారు? ఏముందయ్యా, అన్నీ ఒకేసారే వచ్చింది. మా ఆడాళ్ళేమో నగలు కావాలంటున్నారు, వాడెవడో ఫోన్ చేసి 20 రూపాయల వడ్డీకి ఈ డబ్బులు ఇచ్చేయమంటున్నాడు. నాకేమో వడ్డీ వదులుకో బుద్ధి కావట్లేదయ్యా. అంటే వడ్డీ కోసం అమ్మగారు వదులుకుంటారా? ఎవరిని వదులుకోకర్లేదు, నా దగ్గర మంచి ఐడియా ఉంది, బయట పదని చెప్తాను. రండి గౌరమ్మ, రెండు. అలాగే నాన్న, ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? ఏం లేదు సార్, పోయినసారి మీకు 5,000 బెనిఫిట్ చేశానని ఆ మేనేజర్ నా పైన పడి ఏడుస్తున్నాడు, అందుకే మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాను. మీకు వచ్చి వడ్డీ డబ్బులు పోకుండా మేడం గారు ఫంక్షన్ తీసుకెళ్ళడానికి నగలు నేనే ఏర్పాటు చేస్తాను. అవునా? ఎలా? మా అక్క నగలు బీరువాలో వేసుకునే ఉన్నాయి సార్, అవి తెచ్చిస్తాను. ఫంక్షన్ అవ్వగానే మీరు తిరిగి ఇచ్చేసేయండి. ఐడియా బాగానే ఉంది, మరి మా ఆవిడని ఎలా ఒప్పించాలి? సార్ ఆడదంటే మొగుడికి పెరుగున్న అవకే బద్దలా ఉండాలి, కానీ మొగుడికి వచ్చే ఆదాయానికి బొక్క అవ్వకూడదు. బాబు, ఇంత ముందు ఏదో మా అక్క అన్నావు. 5 నిమిషాలు టైం ఇవ్వండి సార్, ఇప్పుడే వచ్చేస్తా. ఇదిగో ప్రసాద్, ఏం చేస్తున్నావయ్యా? ఆ నగలు ఎక్కడ తీసుకెళ్తున్నావు? మేనేజర్ నాకు తెలియకుండా ఎవరికిచ్చి మేనేజ్ చేద్దాం అనుకున్నావు? మసాజ్లు మీరు చేయించుకుంటే పెయిన్స్ నాకు స్టార్ట్ అయ్యాయి. ఏమైంది ప్రసాద్? ఈ రోజు సువర్ణ పెళ్లి చూపులకు తీసుకెళ్ళిన నగలు ఎవరే అనుకుంటున్నారు? బొడ్డు నాగరాజు గారి. అందులో 4 నగలు కావాలని ఇప్పుడు ఆయన నా పేకల మీద వచ్చుకున్నాడు. అదేంటి, మొన్న వాళ్ళ అమ్మాయి పెళ్లి చూపులకి నగల కోసం వచ్చాడు కదా, అప్పుడు తీసుకెళ్లేదా? అదే, ఆ పెళ్లి చూపులు సడన్ గా క్యాన్సిల్ అయిందని ఫోన్ వచ్చింది, అందుకే తీసుకెళ్లేదు. ఇప్పుడు ఏం చేద్దాం, ఆ సువర్ణ కూడా నిన్నటి నుంచి ఫోన్ ఎత్తట్లేదు. ప్రసాద్ ఓ పని చేయి, ఆ 1800 లాగర్లో రామచంద్రరావు గారి నగలు ఉన్నాయి, అవి తీసుకున్నాను ఎలాగైనా బయటపడే ప్లీజ్ ప్రసాద్. అలాగే సార్. ఇదిగోండి సార్ నగలు, ఫంక్షన్ అయిపోయాక తిరిగి ఇచ్చేస్తారు కదా. ఏమయ్యా, మా కోసం ఎంత చేశావు, నీ కోసం ఏదో చెయ్యాలి కదయ్యా, ఏదో చెయ్యాలి. ఇదిగో బాబు 5 రూపాయలు, నేను తాగిన టీకి నా డబ్బులే కట్టేళ్ళు బాబు. రా బాబు, టైం అయిపోయింది. ఆడాళ్ల గుంపులోకి వెళ్ళి వాళ్ళ నగలు వీళ్ళ నగలు కాకుండా నీ మెళ్ళో నగలు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు,
నా నగలు కాకుండా అడ్డమైన నగలు తెచ్చి నాకు అలంకరించి పైగా జాగ్రత్తలు ఒకటి. నమస్కారం. అప్పుడు పెద్ద అయిపోయింది ఇది. నేను అలా అందరి పలకరించి వస్తా, పదండి. ఏమే పోనీ లేసావు, మరి చీర ఎప్పుడు కడతావు? నువ్వు పట్టి చీర పెడితే నేను ఇప్పుడే కట్టుకుంటా. అబ్బో నీలా కాదు గడుగ్గాయనే. నా నగల్లా ఉన్నాయే చుట్టాలు చాలా మంది వచ్చినట్టున్నారు. వదిన ఎవరావిడ? రాజేశ్వరి అని నా కక్క ఉంది. మీ నగలు బాగున్నాయండి, అచ్చ నా నగల్లాగే. ఎక్కడ కొన్నారు? లలిత జ్యువెలర్స్ అని పెద్ద కొట్లో కొన్నారండి మా ఆయన. ఏమయ్యా నా నగలు ఎక్కడ పెట్టావు? ఎక్కడ పెట్టావంటే మావిడ గ్రామీణ బ్యాంకులో పెట్టాను కదా. ఏమే ఎంతసేపు అయిందే వచ్చి? మరి నా నగలు అది ఎవరితో వేసుకుని తిరుగుతుంది? ఎవరితో తిరుగుతుంది? అదిగో చూడు అక్కడ. మీ ఆయన కూడా వచ్చారా? నేను చూసి వస్తాను, పట్టుకో. అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగా చేశారు. మొత్తం 20 లక్షలైందట. బాగానే ఖర్చు పెట్టారు ఆయన వాళ్ళకి. ఇంట్లో ఏంటి నాకే చెప్తున్నాడు. అచ్చమ్మ ప్రసాద్ బంగారం కొనాలనుకుంటున్నాను, ఇప్పుడు కొనమంటావా? ఓ పని చెయ్యి, ఇంకొక 4 రోజుల్లో బంగారం రేటు తగ్గిపోద్ది, అప్పుడు కొను. సరే అయితే. అలాగే. హలో ఏండే ప్రసాద్ గారా, నేను లక్కవరం లక్ష్మణ్ మాట్లాడుతున్నా. ఏండే మీ బ్యాంకులో పెట్టిన నగలు ఎక్కడున్నాయండి? ఇప్పుడు ఇంకెక్కడ ఉంటాయండి, లాకర్లోనే ఉంటాయి. ఏంటండి లాకర్లో పెట్టిన నగలు పంచంలో కనపడుతున్నాయంటే? ఏ గాలి పీల్చుకోవడానికి వచ్చినాయి ఇక్కడికి? అమ్మని అమ్మ, అందరూ ఒకే ఫంక్షన్కి వెళ్ళినట్టున్నారు. మా లాకర్లో ఒకసారి నగలు పెట్టారంటే అష్ట దిగ్బంధనం చేసినట్టే. అష్ట దిగ్బంధనమా? అది ఏదో నాకు కడతలు చూస్తానండి, కొత్తనాను. అబ్బే మీరు రావటం ఎందుకండి? పక్కనే ఉన్నాను, నేనే వచ్చి అవి మీదో కథ చూస్తాను. వీటిడు ఫోన్ కట్ చేసాడు, ఏదో తేడా ఉన్నది. ఓ పని చేద్దాం, ఆడు వచ్చే లోపల ఈ నగల ఫోటో తీసుకుని ఆడు చూపిద్దాం. ఏదో ఇప్పుడు నుంచి అనుకుంటే ఓ మాట అనుకుంటే కదా. ఓణీల ఫంక్షన్ తోటలో పెట్టడం అనేది చాలా గొప్ప ఐడియా. వీడేంటి సెల్ ఫోన్ చేతిలో పట్టుకొని చిట్టెక్కాడు? లేడీస్ ఫోటోలు తీస్తున్నాడు ఏంటి? నా పెళ్ళాం కూడా ఉంది అందులో. అబ్బా అసలే కనపడలేదు మధ్యలో వీడు అక్కడ. ఏమయ్యో నువ్వు తప్పుడు బాబు. ఎందుకు తప్పుకోవాలి, ఏం తీస్తున్నావు? అది కదో ఆ పసుపు సీర కట్టుకున్నారు చూడండి, అవును ఫోటోలు తీస్తున్నానండి. అరే లేడీస్ రూమ్ ఫోటోలు తీయడం తప్పు కదా చెట్టెక్కి. మన ప్రాపర్టీ మనం ఫోటోలు తీస్తే తప్పు ఏంటండి? నా పెళ్ళం నీకు ఎప్పుడు ప్రాపర్టీ అయిందిరా? అయ్యి బాబాయ్ అపార్థం చేసుకోకండి బాబా, నేను అన్నది మీ ప్రాపర్టీ గురించి కాదండి, ఆవిడ గారు వేసుకున్న నగల గురించి అండి. అంటే వీడు భావని ప్రసాద్ గారి బావన్నమాట, ఎలాగోలా వీడిని మెయింటైన్ చేయాలి. ఏమయ్యా నీకు అసలు బుద్ధి ఉందా? మల్లె పూలు పెట్టుకున్న ప్రతి ఆడది మా ఆవిడే అన్నట్టు కల్పించిన నగలన్నీ మీవే అయిపోతాయా? అలా అయితే ఊళ్ళో వాళ్ళందరూ నగలు అడగకుండా మీ ఏమ నగలు ఎందుకు అడిగిన అంటారు? బుద్ధి లేక. ఏ భవాని ప్రసాద్ ఇక్కడ ఎందుకు? పక్కనని చెప్తాను. ఎక్కడ లేక వెళ్తున్నావు? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? వాళ్ళ నగలు మీ నగలు ఎలాగవుతాయి? మీరు అర్జెంటుగా కలిచోడు మార్చుకోవాలి. అవునండి మా ఆవిడ కూడా అదే అన్నదే. అయితే ఓ పని చేయండి, ఆవిడే మార్చేయండి. వీలవుతుందా? ఏంటయ్యా వీలయ్యేది? అదేనే ఈయన మన నగలు కావంటున్నాడే. ఏం మాట్లాడుతున్నావయ్యా? ఊరేసుకుంటానంటే చేయించిన రవ్వల నెక్లెస్ అది. ఊరేసుకుంటానన్నావా? అవకాశం ఎలా పోగొట్టుకున్నావు బ్రదర్? నేనా? ఆయనంత ప్రేమతో చేయించిన నగలు నేను ఎలా మర్చిపోతానండి? అవునవును ఆ టార్చర్ నేను ఎలా మర్చిపోతాను? ఇవ్వండి మీ ఫోన్. ఏ కంపెనీ? శామ్సంగ్. ఇటు ఇవ్వండి, ఇదిగోండి ఇది మీ ఫోన్. అదేంటండి నాది ఎలాగవుద్దండి? ఇది శాంసంగే కదా. అలాగెలగండి, రెండు ఫోన్లు ఒకే కంపెనీ అయినంత మాత్రానా? మీ ఫోన్ నాది, నా ఫోన్ మీది, ఎలాగవుద్దండి? నేను చెప్పేది కూడా అదే. ఫోన్లు 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 ఉండగా నగలు ఉండవా? ఫ్రిడ్జ్లు ఉండవా? కార్లు ఉండవా? మనుషులు ఫోన్లు మనుషులు ఉండరా? కరెక్ట్ గా చెప్పారు. ఇందాక నేను ఇక్కడికి వస్తుంటే దారిలో పాప అచ్చు మీ పోలికలా ఉంది, ఆ పాప మీ పాపని ఒప్పేసుకుంటారా? రేపు మీ ఆస్తులు సగం వాటా రాసమంటే రాసి ఇచ్చేస్తారా? ఎవరు? ఆ నాగలక్ష్మి కూతురేనా? అవునక్క ఆమె. పాయింట్ చేశాక. చూసావా చూసావా, ఆ డౌట్ నా ఒక్కదానికే అనుకున్నా, ఊరందరికీ వచ్చేసింది. ఏదో ఒక రోజున అది ఆస్తి కోసం ఇంటి మీదకి వస్తుంది. ఇంటికిరా, మీ సంగతి చెప్తాను. నీకు ధనమయ్యా ఆ పనిలో ఉండు. ఏమండి ఈ నగలు అందరికి బాగా నచ్చేసాయి, నేను పర్మనెంట్ గా ఉంచేసుకుంటానే. ఏంటి అర్జెంటుగా రమ్మను, లొకేషన్ ఎదురింది,
కబుర్లు చెప్పుకోవడానికా? హలో, మనం కబుర్లు చెప్పుకోవడానికి, ప్రేమించుకోవడానికి ఊర్లో ఉన్న అన్ని లొకేషన్స్ అయిపోయాయి. మా నాన్న ఫారెన్ సంబంధాలు చూస్తున్నాడు. నువ్వు వెళ్ళి మా నాన్న దగ్గర మన పెళ్లి గురించి మాట్లాడు. మీ నాన్నతోనా? అవును, నువ్వు ఎలాగో ఫారెన్ వెళ్ళాలనుకుంటున్నావు. మా నాన్న కూడా ఫారెన్ సంబంధాలే చూస్తున్నాడు. నువ్వు వెళ్ళి మాట్లాడితే ఆయన ఎగిరి గంతేస్తాడు, మన పెళ్లికి పందిరేస్తాడు. పందిరేయటం కాదు, పాతేస్తాడు. ఏ? మీ నాన్న ఒప్పించడం ఈజీ కాదు, ఏదో స్కీమ్ వేయాలి. స్కీమ్ ఏంటి? మా నాన్న నీకు ముందే తెలుసా? అంటే మీ నాన్న ఎలా మన చేయాలి? వీడే కదా, ఆపండి ఆపండి. ఏంట్రా వీడా, మొత్తం పంట అయిపోతుందేమో. ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుంది. ఎవర్రా? రే, ఏమన్నావురా నా గురించి? నేను క్రిమినల్నా? నేనెవరినో లవ్ చేశానా? ఎవడ్రా వాడు చెప్పు. వీడే కదా, వీనే కదా నువ్వు ప్రేమించింది. ఇతన్ని ఇప్పుడు ప్రేమించానరా? నువ్వు అనేది అప్పుడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా అన్ని చేస్తున్నావు కదా, మాకు తెలియదేంటి? అప్పుడేంటి ఇప్పుడేంటి? ప్రేమ అంటే ప్రేమరా? నేను కనకాన్ని ప్రేమిస్తున్నాను. నేను చెప్పేది అదే కదా. ఏంటర్ నువ్వు చెప్పేది నువ్వు వినేది? ఒక అమ్మాయి పెళ్లికి ముందు పరిచయమైన వాళ్ళందరిని వదులుకుని పెళ్లి చూపులకు వచ్చిన వాడిని భర్త అనుకుని ఎన్నో ఆశలు పెట్టుకుని ఎన్నో ప్లాన్లు వేసుకుని. బాగా ప్లాన్ చేసుకున్నారు. మా వాడితో పెళ్లి జరగనిచ్చి వాళ్ళు లేపేసి రాడుతో కొట్టి లేపేసి. నేను చెప్తున్నా లేరా, మీరు సింగపూర్ లో సెటిల్ అయిపోదామని బాగా ప్లాన్ చేసుకున్నారుగా. పెద్ద ప్లాన్ వేసారుగా. ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అసలు సంబంధం ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నాడు అడుగు వాడిని. హలో, ఎందుకు క్యాన్సిల్ చేశారో నీకు వాడికి తెలీదా? ఐరన్ రాడ్ గురించి తెలీదా? క్రేజీ సెల్ఫీల గురించి తెలీదా? సెల్ఫీలు ఏంటి? పాలలో నిద్ర మాత్రల గురించి తెలీదా? లేకపోతే హైట్ పర్సనాలిటీ మ్యాచ్ అయిందని ప్లాస్టిక్ సర్జరీ గురించి తెలీదా? అన్ని రాసిందంతా ఉత్తరంలో రాసి ఏం నటిస్తున్నావి నంగనాటి. మీ ఎన్ఆర్ఎస్ అంతా ఇంటారా? ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావయ్యా? వెళ్ళి మీ సంబంధం చూసుకోండి, వెళ్ళండి. పదరా. మరి ఈ మాత్రం దానికి కారణం కాపావే నంగ నచ్చి. దీదీని పసల పొడి కథలు పోని. వాడు ఒక రకంగా మనకు మంచి చేశాడు. వాడి సంబంధం ఓకే ఉంటే ఈ రోజు మన ఇద్దరం ఇలా కలిసే వాళ్ళమా? అది నిజమే. పద, మా నాన్నతో మాట్లాడదాం. అది కాదు కనకం, నేను చెప్పేది విను. నేను వినను. మనం అర్జెంటుగా పెళ్లి చేసుకుని ఫారెన్ లో సెటిల్ అవ్వాలి అంతే. కనకం, నీకు ఓ విషయం చెప్పాలి. ఓ రకంగా ఈ సింగపూర్ సంబంధం చెడిపోవటానికి కారణం నేనే. నీకు ఫారెన్ ఆఫర్ అని చెప్పింది అబద్ధం. ఒకవేళ అవకాశం వచ్చినా నాకు ఈ ఊరు వదిలి వెళ్ళాలి లేదు. బతకటానికి ఉద్యోగం, సరదాగా కౌరులు చెప్పుకోవడానికి ఫ్రెండ్స్, జన్మనిచ్చిన ఊరు, ఇవన్నీ వదులుకుని అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? పుట్టిన ఊరు అమ్మలాంటిది. ఆ ఊరు వదిలేసి సరదాగా పిక్నిక్ వెళ్ళొచ్చు, కానీ అక్కడే ఉండిపోయి అమ్మను అనాథం చేయకూడదు. మా చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న తనే అయ్యి మా తాత పెంచాడు. ఈ వయసులో ఆయన కష్టపడతా నాకు ఇష్టం లేదు. కనకం, నాకు ఈ ఊరన్నా, ఇక్కడ మనుషులన్నా, మా తాతన్నా, నువ్వన్నా చాలా ఇష్టం. ఏం చేసైనా సరే మిమ్మల్ని అందరినీ నాతో ఉంచుకోవాలనుకుంటున్నాను. నీ విషయంలో నేను చేసిన తప్పే, నన్ను క్షమించు. చెప్పినట్టు మాట్లాడు. ఎవరిది నంబర్? హలో, ఎవరు? నేను రమణ మాట్లాడుతున్నారా? మొన్నటి నుంచి నీ ఫోన్ ట్రై చేస్తున్నా, ఫోన్ కలవట్లేదే. సరే కానీ ఈ నంబర్ ఎవరిది? అదంతా ఎందుకు గానే? అరే, నా ఫోన్ నెంబర్ పోలీసులు తెలిసిపోయిందిరా. నా వేషం గురించి కూడా తెలిసిపోయింది. బయటకు వస్తే లోపలేసేలా ఉన్నారా. నేను వాళ్ళకి భయపడి రాజుగారు కోల్ ఫోన్లో దాక్కున్నారా. ఎలాగైనా నువ్వు వచ్చి కాపాడాలరా. ఇటు దొరికితే నన్ను పట్టేస్తారు. సరేరా, నువ్వు అక్కడే ఉండి నేను వస్తున్నా. కర్మ, వీడియో వీడి చిలక చూసి అన్నా, నీ చిలక వైఫై ఆన్ చేసి ఈ దగ్గరలో ఏదైనా సంబంధం ఉందో చూడవా. రమ్మ చిలకమ్మ. అయ్యగారికి నాలుగు కబుర్లు చెప్పమ్మా. అసలు చిలక మాట, చిలక సంగతి తర్వాత. వాడు కొత్త చిలకతో వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ రామ్ చిలక. అమ్మని చూస్తే ఫ్రూట్.
నీ సంగతి చెప్తాను అమ్మా. తోటలోకి తీసుకెళ్తున్నట్టు ఆంటీతో ఆర్కెస్ట్రా ఇక్కడ ఫిక్స్ చేశారన్నమాట. గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే డబ్బుతో మందు తెచ్చుకోండి. వీడికి వచ్చే నిరుద్యోగ స్కీమ్ డబ్బుతో స్టఫ్ తీసుకొని సెడేసుకుంటా. గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు పొలాల్లో మందు కొట్టమని, ఇక్కడ కూర్చొని మందు కొట్టమని కాదు. ఇండియా ఏంట్రా ఇలా తయారైపోయి? ఇండియా గురించి మా ఎన్ఆర్ఐలకు అనవసరం. మా క్వార్టర్ మాకు కావాలి. మీకు మందు కావాలి అంతే కదా? అంతే. ఒక ఇద్దరు చూపిస్తాను, వాళ్ళు రిటైర్డ్ గా పట్టుకుంటే మీకు ఫుల్ ఇస్తా. ఇప్పుడు నాకు అర్థమైంది. ఆమె నీ వైఫ్, ఆడ ఆమె లవరా? కాదురా. సిస్టరా? కాదురా. వాళ్ళిద్దరు కలిసి ఆమె మొగ్గులు చంపాలని ప్లాన్ వేస్తున్నారు. భార్య భర్తలు అన్న తర్వాత కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, అది కామన్. అది కామన్ కాదురా, కామం. అర్థం కాలే. వాడు వచ్చిన తర్వాత నువ్వు కాళ్ళు పెట్టుకో, నీ చేతులు పెట్టుకుంటా. ఈరోజు వాడు పని అయిపోవాలి. అమ్మా, నాకేం కాదుగా. నీకేం కాదు, నీ మేనేజ్ చేస్తాను కదా. నువ్వు మ్యారేజ్ మాత్రం చేసుకో, కానీ మేనేజ్ మాత్రం బాగా చేస్తావురా. అరే, ఉన్న తానేళ్ళు కాల పడ్డది ఆడే కదరా. ఏదన్నా తేడా వస్తే ఇదిగో వాడిని రాడ్తో వేసేస్తాను. సేమ్ ప్లేస్, సేమ్ రాడ్డు. నువ్వు ప్లాన్ మార్చవరా? ఇంకొక్కని కూడా నీ చేతిలో బలవనివ్వనరా. ఇప్పుడు చెప్తా నేనేంటో. హలో. హలో విశ్వ గారు, పేరు? స్టేషన్లో ఇంటరాగేషన్ నడుస్తుందమ్మా. ఎవరు నువ్వు? సార్, రాజుగారి తోటలో ఒక ఇల్లీగల్ కాంటాక్ట్ జరుగుతుంది సార్. తమ్ముడు, ఇల్లీగల్ కాంటాక్టే తప్పు కాదని మన వాళ్ళు చెప్పారు కదమ్మా. ఓ స్త్రీ ఇష్టపడితే భర్తున్నా కూడా ఇష్టపడ్డ వ్యక్తితో ఉండొచ్చని మన తీర్పు చెప్పిందమ్మా. మధ్యలో నీకు నాకు ఎందుకు? మీరు ఇంకొంచెం లేట్ చేస్తే చూసుకోవడానికి వలయన ఉండడు. ఏంటి మంటరా? ఎక్కడ? ఇలాంటి ఆడవాళ్ళందరినీ వాడుకొని వాళ్ళ చేత్తోనే వాళ్ళ మొగ్గులను చంపించి ఆనందించే ఇలాంటి సైకోకాలని నేను సింగపూర్ లో చూడలేదు. ఈడోడు పిచ్చోళ్ళ ఉన్నాడు. రే, మధ్యలో వచ్చి నీ స్క్రీన్ ప్లే నువ్వు వేసేసుకుంటే తప్ప మా ఆర్డర్ వినవా? అది వేరు, ఇది వేరు. అవునరా, దానికి పెళ్ళి ఎవరు, దీనికి పెళ్ళైంది. అయినా నీ కామానికి కామాలు ఫుల్ స్టాప్ ఉండవారా? ఏది తింటున్నారు ఇండియాలో? రే, అసలు ఇది ఆడదే కాదు. నేననేది కూడా అదే కదా బ్రో. అవునరా, కట్టుకున్న మొగుని కైమా కొట్టడానికి ప్లాన్ చేసింది. అసలు ఇది ఆడదే అవుతుంది. బసు, వాడు వచ్చేస్తాడు. ఈడొకడు పెళ్ళాం ఫోన్ చేయగానే పైకి పోవడానికి పర్ఫ్యూమ్ కొట్టుకుని మరీ వస్తున్నాడు. రాగరా రే, రే సార్, ఆ గుళ్ళో నగల్ని తీలేదు సార్. అవి ఎక్కడున్నాయో నాకు తెలియదు సార్. అసలు ఆ రమణ గారికి నాకు సంబంధమే లేదు సార్. ఎవడి కోసం వస్తే ఈడు దొరికాడు, అడగకుండా గుళ్ళో మాట మొత్తం చెప్పేదాడు. రే, కరెక్ట్ టైంకి దొరికాడు, బండి ఎక్కించాను. పోలీసు వాళ్ళు వాన్ తీసుకెళ్తున్నారు. నిన్నగా తీసుకెళ్ళాలి అంటే పోలీసు కూడా, అంటే పోలీసు వాళ్ళు కూడా ఈ అక్రమ సంబంధాన్ని సపోర్ట్ చేస్తున్నారా? వాట్ ద హెల్ ఇస్ దిస్? అబ్బా, ఇదంతా మీ వల్ల జరిగిందిరా. పోతాడరా. అసలు ఇండియాలో ఎవడు నాకు అర్థం కావట్లా. నేను సింగపూర్కే పోతా. కనీసం సంబంధాన్ని కానీ బయలుదేరి సంబంధం లేని విషయం ఏళ్ళు దూర్చావు. టైంకి రాలేదని వాడు సంబంధం కానీ. అమ్మాయి, నువ్వు సరోజ కూతురు కదూ? ఇక్కడ ఒక్క సంబంధమే కుదురుతలేదంటే నీకు ఊరంతా సంబంధాలే. పద ఏంట్రా ఇలా జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది ఏంటో? దొంగతనం ఎలా చేశారు, ఎవరు చేయించారు చెప్పరు? ఏంటండి అస్తమానం మా ఊరోళ్ళని అనుమానిస్తారు, పక్క ఊరోడు కూడా అయి ఉండొచ్చుగా. నగలేం చేశారు? రమణ గారికి తెలియకుండా కన్నారావుకి నగలు అప్పచెప్పితే డబ్బులు ఇచ్చాడు సార్.
చూసావు బ్రదరు ఈ నెల బుక్ చేశాడు. కన్నారావు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది సార్. మొన్న కనపడి ఊరెళ్తానని చెప్పాడే. కాదు, ఊరు నుంచి పారిపోయాడు. ఎక్కడికి పోలేడు. నేనిచ్చిన టైంలో ఇంకో రోజు మిగిలే ఉంది. పట్టుకుంటా, ఖచ్చితంగా పట్టుకుంటా వాణ్ణి. అదేంట్రా టైం బ్యాడ్ కాకపోతే? మనమే వాడు ఫోన్ చేసి పోలీసులు పట్టించినట్టుంది. ఇవన్నీ చూసి తాత టెన్షన్ పడిపోతున్నాడు. ఆ కన్నారావు గారు దొంగతనం చేసినట్టే నమ్మలపోతున్నానరా. అది సరే, ఆడ ఎలాగో పోలీసులు దొరికిపోడు, మరి ఈ క్యారెక్టర్ ఏం చేద్దాం? ఆడి మాట విన అమ్మవారి గుళ్ళో దొంగతనం చేసిన పాపం నా బుద్ధి వచ్చిందండి. నన్ను వదిలేండి బాబు, నేను వెళ్ళిపోతాను. సర్లే, నువ్వు వెళ్ళు. థ్యాంక్స్ అండి. ఒరే భద్రం, ఏం చేస్తున్నావురా? అనసయ్యకి టిఫిన్ పెడుతున్నానండి, టిఫిన్. హలో నాగరాజు గారు, మీకు గుడ్ న్యూస్ అండి. అవునా? అమెరికా ఎన్ఆర్ఐ సంబంధం కొవ్వూరులో అమ్మాయిని చూడడానికి వచ్చారు, కానీ వాళ్ళకి వాళ్ళ పద్ధతులు ఏం నచ్చలేదు. వాళ్ళు తిరిగి వెళ్ళిపోతుంటే మీ అమ్మాయి గుర్తొచ్చిందండి. తిన్నగా మీ ఇంటికి తీసుకొచ్చేస్తున్నాను, అరగంటలో అక్కడ ఉంటాం. ఏమండి అరగంటలో టైం పెట్టారేంటి? ఇప్పటికిప్పుడు పెళ్లి చూపులంటే ఎలా కుదురుతుందండి? అమ్మాయిని తయారు చేయాలి కదా, నగలు పెట్టాలి కదా, నగలు బ్యాంక్ లో ఉన్నాయి, పోయి రావాలి కదా, టైం లేదు కదా. వాళ్ళు చాలా సింపుల్, అమ్మాయి ఎలా ఉంటే అలా చూపించేయండి. మనం వేసే నగరాలకు లక్ష్యం కాదండి. ఉంటాను మరి, రెడీ చేసి ఉంటుండే. ఇంకేం మాట్లాడకండి, వచ్చేస్తున్నాను. ఇప్పుడు ఎలా సార్ పిలిచారంట? చూడు ప్రసాద్, ఆ కొప్పిశెట్టి నాగరాజు లోన్ ఎగ్గొట్టి దుబాయ్ వెళ్ళిపోయాడంట. హెడ్ ఆఫీస్కి తెలిసింది అనుకో, మనకి చాలా ప్రాబ్లం. వాళ్ళ ఆవిడ ఎక్కడ ఉంది, ఎంక్వైరీ చేయమంటారా? ఆ చేయండి. హలో. హలో ప్రసాద్, ఏమయ్యా? మా అమ్మాయికి అర్జెంట్గా ఎన్ఆర్ఐ సంబంధం వాళ్ళు వస్తున్నారయ్యా. ఏంటి మళ్ళీ పెళ్లి చూపులా? అవునయ్యా, పోయినసారి మీ అక్క నగలు అడ్జస్ట్ చేసావే, అలాగే ఈసారి కూడా ఏర్పాటు చేయగలవా? సడన్ గా ఈ పెళ్లి చూపులేంటి? నాకు ఇష్టం లేదు. నగలు లేకుండా మాత్రం ఏం కూర్చుంటావులే, ఏం చేస్తాం? ఇంట్లో ఒక్క నగ కూడా లేకుండా చేశాడు మీ నాన్న. ఏంటి ప్రసాద్ ఇంకా రాలేదు? అయ్యా నమస్కారం. అయ్యా పొట్టు నాగరాజు పెళ్లి కూతురు. తెలుగు బాగా వచ్చు. అయ్యో తెలుగు వచ్చాము, తెలుగు మాకు బాగా వచ్చు. ఐఎమ్ శిల్ప కాకల్లా అండ్ మై హస్బెండ్ రమేష్ కాకల్లా. ఇదేంటి ఇంకా రాలేదు బంగారం తీసుకుని? ఏమయ్యా ప్రసాద్, ఇన్ని నగలు పట్టుకొచ్చావేంటి? ఇవన్నీ నగలు కాదు సార్, పెళ్లి చూపులకి స్వీట్లు హోటల్. ప్రసాద్ నువ్వు సూపర్ అయ్యా. మీరు తర్వాత ఫీల్ అవచ్చు కానీ ముందు లోపలికి భవానీ ప్రసాద్ అని మనకు నగలు ఇచ్చేది. చాలా మంచి కుర్రాడు. ఎవరికైనా తెలిస్తే పరువు పోతుంది. ఏవే ముందు పరువు ముఖ్యమే, పరువు తర్వాత పరిగాని పరిగాని ముందు పరిగాని. అక్కయ్య గారు అలా కాదు, నేను తెస్తానండి, ఇవ్వండి. మీరేం కంగారు పడకండి అక్కయ్య గారు, మొత్తం నేను చూసుకుంటాను కదా. మీకు కూడా నగలు ఉన్నాయి, వేసుకోండి. నాగరాజు గారు, మీ అమ్మాయి చాలా అదృష్టవంతురాలండి. ఆ స్వీట్స్ ఇక్కడ ఎట్టు బాబు, తీసుకోండి. ఎవరి అబ్బాయి? బంగారం కుర్రాడమ్మా. బంగారం కుర్రాడా? అదే బంగారం లాంటి కుర్రాడని. అవునండి, మనకి బాగా కావాల్సిన వాడండి. మా ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా సరే తన సహాయం చేస్తాడండి. రమేష్, ఐ టోల్ యూ అబౌట్ గోదావరి కల్చర్ నా, ఇక్కడ వాళ్ళు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు. దాట్స్ వై అలా గోదావరి పీపుల్. ముందు తీసుకోండి, ఆర్టోస్ అని గోదావరి స్పెషల్, ఇక్కడ మాత్రమే దొరుకుతుంది. వాట్ ఇస్ దిస్ మా? అది ఇండియన్ కుర్కరే. ఓ, ఇండియన్ కుర్కరే. ఊరే బుడ్డ నాయరా, నీకు చక్రాలంటే కూడా తెలియదురా బాబు. అది టిష్యూ పేపర్ కాదు, ఊతరేకని గోదావరి స్పెషల్. ఈ పూతరేక అంటే బాబు ఎంత సప్పగా ఉంది, ఎక్కడి నుంచి తెచ్చా? పంతులు గారు, అది పూతరేక కాదు, టిష్యూ పేపర్. చూసావా రమేష్, గోదావరి పీపుల్ కి వెటకారం ఎక్కువ. దాట్స్ వై ఐ లైక్ గోదావరి. ఇవ్వండి అమ్మాయిని పిలిపించండి. అమ్మాయి కనక మహాలక్ష్మి. ఓ సెక్సీ. షీ లుక్స్ వెరీ ట్రెడిషనల్ నా. మా కనకమ్మ ఇంటికి రావటం అంటే మా గోదావరిని అమెరిక తీసుకెళ్తున్నట్టే. అవునండి, అమ్మాయిని చాలా పద్ధతిగా పెంచాం. అమ్మాయికి డాన్స్ ఇల్లు తప్ప ఇంకేం తెలియదండి. రమేష్, ఐ టోల్ యూ అబౌట్ గోదావరి పీపుల్ నా, వాళ్ళకి పెద్దలు అంటే చాలా రెస్పెక్ట్ ఎక్కువ. అరే తీసుకుని ఆశీర్వాదాలు చాలు, లెగవరా ఊరుకోండి బాబు.
అనసూయ కనబడలేదండి. బయటికి ఎలా వచ్చింది? అనసూయ అనసూయ ఎవరండి? మీ రెండో అమ్మాయా? కాదండి బాబు, తోసిపోండి. స్నేక్ అండి. ఐ డోంట్ అండర్స్టాండ్. అర్థం కనుక లేదండి బాబు. కింగ్ కోబ్రా అండి. స్నేక్ బాబు అమ్మో పావంట్రా. ఎవరైనా పాముని ఇంట్లో పెట్టుకుంటారా? అసలు ఇదేం కల్చర్ అండి? దిస్ ఇస్ అవర్ గోదావరి వడ్డీ కల్చర్ అండి. ఇదేంటండి, ఎవరైనా పాము తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇస్తారంటే? నాగరాజ్ గారే, మా బా చెప్పారు పంతులు గారు. నేను ఎంత చెప్పినా ఇంతేగా, చూడండి ఇప్పుడు ఏమైందో. బాగుమే, అరే ఆ సత్తి గారికి ఫోన్ చేయరా. సత్తి గారికి ఆల్రెడీ ఫోన్ చేశారండి. ఆడ ఆల్రెడీ బయలుదేరిపోయాడు. బయలుదేరాడా? నీ అమ్మ విలేజ్ గర్ల్ విలేజ్ గర్ల్ అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చావు. ఇప్పుడు చూడు ఏమైందో. వీళ్ళు వీళ్ళు గోదావరి కల్చర్. ఇక్కడ జరిగిన దానికి మొత్తం మా గోదావరి కల్చర్ ని తిడతావా? ఏ మీ అమెరికాలో కుక్కల్ని పిల్లల్ని పావుల్ని ముసల్ని పెంచుకోరా? మమ్మల్ని అంటావే అనసూయ. అమ్మా అనసూయ, ఎలా తప్పించుందనే? అరే డీటెయిల్స్ అవసరం లేదురా, ముందు పావును పట్టుకుని చావరా. నిన్న అమ్మ ఎవరు తిట్టి అది పట్టుకోవడానికి కుక్క పిల్ల పిల్లి పిల్ల అనుకుంటారటి. కింగ్ కోబ్రా కాటేసింది అనుకో, కాటికే తొందరగా పట్టుకోరా. హలో ప్రసాద్, కీర్తి తన్మూడు బ్యాంక్ వచ్చారా? అలాగే మనం అక్కడ పట్టుకెళ్ళు. అర్జెంట్ గా నగలు కావాలంటున్నారు, ఏం చెప్పమంటారా? ఒక అరగంట మేనేజ్ చేయి, ఈ లోపల నేను వచ్చేస్తాను. ఒక్క పది నిమిషాలండి, వచ్చేస్తున్నాను. అదిగో ఓ పది నిమిషాలు వచ్చేస్తున్నాడంట. ఒరే ఏదో చేసి పావును తొందరగా పట్టుకోరు, భయంతో వెనకాల తడిపేస్తాడు. అప్పచ్చి 50,000 వద్దండి. నన్ను పట్టుకోవాలంటే 50,000? పావును పెట్టుకుంటే 30,000, పామును పట్టుకుంటే 50,000. నీకు ధర్మంగా ఉందిరా? అబ్బబ్బా, ఆ గొడవ లేవ తర్వాత ముందు మీరు పాముని పట్టుకుని చావండి, మేము బయటకి వెళ్ళి చేస్తాం. ఆగమ్మా, 50,000 అడుగుతున్నాడు. ఎరా నీకు న్యాయంగా ఉందా? బ్యాలెన్స్ లేదా? జస్ట్ త్రో మనీ ఆన్ హిమ్. 50,000? 50,000 ఇచ్చేస్తావా? ఎన్ని పడతానండి? ఊరికి 50,000 ఎక్కడమ్మా? బగరం పట్టుకోరా. గోదావరి కల్చర్ లో మాట్లాడుకుందామా? జస్ట్ షట్ అప్. మీరొద్దు, మీ గోదావరి కల్చర్ వద్దు. అసలు మాటకు వస్తే ఆ గోదావరి బ్రిడ్జ్ మీద నుంచి కూడా నేను వెళ్ళను. మీరేంటి నించున్నారు? ఏంటండి నాగరాజు గారు, బంగారం లాంటి సంబంధం చెడగొట్టుకున్నారు. ఈ పావు గోలంతా ఏంటండి? పావు వస్తే నన్ను చేపట్టావేమయ్యా? పావులు చెప్పొస్తాయా ప్రసాదు? బుట్టలోంచి పావు బయటికి ఎలా వచ్చింది రా? జగవా నన్ను కొడతారండి బాబు. ఈ పెళ్లి చూపులు చెడగొడుతున్న నాకెళ్ళి అమెరికా సంబంధం పారిపోతుందండి. ఇలా పావు నువ్వు బయటకు వదిలేసేసి సంబంధం పారిపోయిందని అమ్మే జోకులేస్తావురా? నిన్ను చూడు. మరి నా మోవ నా జువగడికి పెళ్లి చేస్తానంటే నేను ఎలా ఊరుకుంటాను? పాము నిజంగా మనకి చాలా హెల్ప్ చేసింది. ఆ పావును వదిలేసింది నేనే. ఏంటి, ఆ పావును వదిలేసింది నువ్వా? నేను వచ్చింది నీ పెళ్లి చూపులు చెడగొడతానికి. పాపం మీ నాన్న అమాయకంగా నేను నగలవటానికి వచ్చాననుకున్నాడు. హలో, ఎన్నాళ్ళు ఊళ్ళో వాళ్ళంతా నేను వడ్డీల కోసం గడ్డి తింటానంటే నేనేనాడు బాధపడలేదే? ఇదంతా నా కూతురు కోసమే కదా అని తృప్తి పడ్డానే. మీ నాన్న రూపాయి రూపాయి కూడబెట్టింది మేం బాగుపడాలని కాదే, నువ్వు బాగుండాలని. అలాంటి మమ్మల్ని మోసం చేస్తావా? నీకు ప్రసాద్ గురించి చెప్పకపోవడం తప్పే, కానీ ప్రేమించడం తప్పు కాదుగా. ఇక నీకే సంబంధం వెతికేది లేదు, ఒకటే సంబంధం నా మేనలుడే నీ కాబోయే అమ్మగుడు. ఏమే పెళ్ళేంత వరకు దింటూ కాలు బయట పెట్టడానికి వీల్లేదు. పెట్టిందో నీ కాళ్ళు విరగొడతాను. ఇదిగోండి మీ నగలు. ఇదేంటిది నెక్లెస్? ఇప్పుడే ఎవరో పెట్టుకుని తీసినట్టు మల్లెపూలున్నాయి. అదే ఇప్పటికైనా నమ్ముతారా? మా బ్యాంకు మీ నగల్ని పువ్వులు పెట్టి చూసుకుంటుందని. ఆ పెట్టేది ఏదో మోర మల్లెపూలు పెడితే మా తల్లో పెట్టుకుందాం కదండి. నెక్స్ట్ టైం అలాగే చేద్దామండి. సరే పద. ఇంకెంతో కాలం దాయలే అనిపిస్తుందిరా. అవునరా, ఆ నాగరాజు నగలు తీసిన పాపానికి రోజు ఏదో టెన్షన్ పేకల మీదకి వస్తానే ఉంది. నమ్మకం కావాలరా నీకు?
మోసం చేస్తావరా, నన్ను మోసం చేస్తావరా? నాగరాజ్ సార్ ఏంటి సార్ ఇది వచ్చాను బ్యాంక్ సార్ వచ్చాను కదరా, మిమ్మల్ని అప్లై చేయాలరా? జోకర్ నా కొడుకులు అనుకున్నారా మమ్మల్ని? ఏ నరసింహ వదలొద్దు. సార్ సార్ నాగరాజ్ గారు ఏం జరిగింది సార్, వదిలేమని చెప్పండి సార్. సార్ మీరు మాట్లాడొద్దు, ఇది మీ సంబంధం కాదు. కొలిమి దగ్గర గొట్ట ఊదుకుని నా కొడుకు నా కూతురు మీద కన్నేసాడండి. బంగారం లాంటి సంబంధం చెడగొట్టి నా కలుడైపోదాం అనుకున్నాడు నా కొడుకు. 100 రూపాయలు అప్పివ్వడానికి 100 ఆలోచిస్తాను, అలాంటిది చిల్లర నా కొడుకు ఎలా ఇస్తానరా నా కూతుర్ని? వీడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఏ నరసింహ వీడిని బ్యాంకులో కాదు పబ్లిక్ లో కొట్టాలి. బయటికి చెప్పండి సార్, వద్దని చెప్పండి సార్, ప్లీజ్ సార్. అదే సార్ అలా కొట్టేస్తున్నాను. మేనేజర్ గారు. నరసింహ మేనేజర్ గారు, మీ బ్యాంకు మీద ఉన్న గౌరవంతో మా ఇంట్లో నగలన్నీ మీ బ్యాంకులో తాకట్టు పెట్టాను, చూశారుగా వాడేం చేశాడో. ఇలాంటి వాడు బ్యాంకు ఉద్యోగంలో ఉంటే బ్యాంకు పొరుగు పోతుంది, ఈ ఊరు పొరుగు కూడా పోతుంది. మేనేజర్ గారు, 2 రోజుల్లో నా కూతురు పెళ్లి, మా నగలు మాకు ఇచ్చేయండి, ఇక మీ బ్యాంకు దరిదాపుల్లో కూడా రావు. చూసావుగా, నీ వల్ల బ్యాంకు పొరుగు మొత్తం పోయింది. ఈ విషయం కనుక హెడ్ ఆఫీస్ తెలిసింది అనుకో, నీ ఉద్యోగంతో పాటు మా అందరి ఉద్యోగాలు పోతాయి. వెంటనే ఆయన బంగారం విడిపించి ఇచ్చే తులసిరామ్, వెళ్ళే పని మీద ఉండే. సార్ మీరు లోపలికి రండి. ఏంటి చిన్నోడా, ఏం జరుగుతుందిరా ఇక్కడ? చూస్తుంటే అర్థం కావటం లేదా, వీడు చేసిన ఏదో ఏదో పనికి ఊరు మొత్తం పరుగు పోయింది. మా వాళ్ళ తలదించుకుంటున్నా ఉన్నావు కదా, ఇప్పుడు చేసిన పనికి తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం అవ్వట్లేదు. వాడి గురించి ఇంకొక మాట అన్నారంటే ఇద్దరికి విషం పెట్టి చెప్పేస్తాను. నేను చేసిన ఒక్క పనికి కుటుంబం పరువు పోరుకుందేమోని. నువ్వు కూడా ఏంటి, వాళ్ళు తీసుకుని ఇంటికి వెళ్ళు, నేను వస్తాను. వెళ్ళు వెళ్ళు తాత. మేనేజర్ గారు, ఇదిగో మీకు కట్టాల్సిన డబ్బు. అయ్యా ప్రసాద్ సార్, ఆ నగల సంగతి చూడండి. అలాగే సార్. సారీరా, ఇదంతా నా వల్లే జరిగింది. రే, మేము చేసిన పని అమ్మవారికి నచ్చలేదు అనుకుంటారా, అందుకే మమ్మల్ని ఎలా శిక్షించాలనుకుంది. రే నేను లొంగిపోతానరా. రే ఇలాంటి సిచ్యువేషన్లో నువ్వు నిజం చెప్తే ఏం జరుగుతుందో ఆలోచించావా? ఏంటయ్యా అంత లేటు? వచ్చేస్తున్నారండి. ప్రసాదు. వస్తున్నాం సార్. త్వరగా రండి. ఆలోచించరా? రే ఇప్పటి వరకు నువ్వు నా కోసం చేసిన హెల్ప్ చాలరా, ఈ విషయంలో నా వల్ల నీ ఉద్యోగం పోవటం నాకు ఇష్టం లేదురా. అంతా నేనే చేశానని ఒప్పుకుంటాను, కానీ నా ఆలోచన అంతా తాత గురించరా. నేనేదో చేస్తానని నమ్మకం పెట్టుకున్నాడు, ఆయనకి ఈ విషయం తెలిస్తే ఏమవుతాడు? ప్రసాదు. సార్ వస్తున్నా సార్. ఒట్టి చేతులతో వచ్చావేంట్రా నగలై? అది చెప్పాల్సింది నువ్వు. ఏం మాట్లాడుతున్నారు సీఏ గారు, ఎవరి గురించి? వీణ్ణి కమ్మిన అమ్మవారి నగల గురించి చెప్పరా? నాగరాజు గారికి అమ్మానండి. ఏమ్మా? ఒక్క నిమిషం సార్. ఒరే అవి అమ్మవారి నగల, నాకు ఆ మాట చెప్పావా, ఇంట్లో నగలని చెప్పావా లేదా?
కష్టంలో ఉన్నానని చెప్పావా లేదా? ఒరే పెద్ద మనిషి వరకు నిన్ను నమ్మికొన్నాను రా. సిఐ గారు తక్కువకు వస్తాయి అని చెప్పి కృతిపడి కొన్న మాట వాస్తవం, కానీ ప్రమాణ సాక్షిగా అవి అమ్మవారి నగలు నాకు తెలియదండి. ముందు నగలు ఎక్కడ దాచావో చూపించు. రై వీళ్ళని జీపెక్కించండి, తీసుకురా. ఆ నాగరాజ్ ఇంట్లో అమ్మవారి నగలు దొరికితే మనకు కూడా రిస్కే కదరా. అమ్మ ఎలా ఉంటుందో నాకు తెలియదు. నిన్ను చూస్తూనే పెరిగాను. నాకేమొచ్చినా నీతోనే చెప్పుకున్నాను. కొడుకు కోడలు చనిపోతుంటే చూడలేక మా తాతని బంగారాన్ని వాడుకున్నాడు. అటు వాళ్ళు దక్కలేదు, ఇటు నీ దర్శన భాగ్యాన్ని కూడా దూరం అయ్యాడు. అది చూడలేకే నేనే పనిచేసింది తల్లి. ఇక నుంచి మమ్మల్ని ఏం చేయాలనుకున్నా నీ ఇష్టం తల్లి. హలో, ఏమైంది? ఏమేం తాత? ఏమైంది ప్రసాద్? ఏమవ్వలేదు కానీ నువ్వేంటి ఇక్కడ? మా నాన్నకి మన ప్రేమ విషయం తెలిసిపోయి మా బావతో పెళ్లి చేయబోతుంటే వచ్చేసాను. ఏమంటుంది అమ్మాయి? అవును తాత, మీ ఇద్దరం ప్రేమించుకున్న మాట నిజమే. చూడు కనుకో, నా మనసులో నిన్నటి వరకు నీ మీద ప్రేమ అన్న మాట నిజమే, కానీ ఈరోజు నా ముందు అంతకంటే పెద్ద సమస్య ఉంది. ఇప్పుడు నా జీవితం నా చేతిలో లేదు. మీ నాన్న చెప్పిన మాట విను, నీ జీవితం బాగుంటుంది. ఏంటి బాగుండేది? నీ ప్రాబ్లమ్స్ అన్ని నాకు తెలుసు. మా నాన్న నా కోసం చాలా కూడబెట్టాడు. అంతా కాకపోయినా నా వాట నేను తెచ్చుకున్నాను. అక్కడేంటిది? ఇదంతా మీ ఇంటికి రావాల్సిందే. అమ్మవారి నగలు తాత, నగలు ఎక్కడికి రావాలో అక్కడికే వచ్చాయి. కనుక ఇవి మా ఊర్లో గుళ్ళో పోయిన అమ్మవారి నగలు. సీఏ గారు, బొడ్ నాగరాజు గారు అమ్మాయి, తనతో పాటు అమ్మవారి నగలు రెండు మా ఇంట్లోనే ఉన్నాయండి. ఆగ్రహాలు చూస్తానుకున్న నాకు అనుగ్రహాలు ప్రసాదించావా తల్లి. ఏమండి, 70 పోగొట్టుకున్నాను, కనీసం నా కూతురునైనా నాకు ఇప్పించండి. ఊరుకోవయ్యా, నువ్వెన్ని సంబంధాలు చూసినా మా ప్రసాద్ లాంటి కూర్రోడు నీకు ఎక్కడా దొరకడు. మా ప్రసాద్ పనే కాదు, మనిషి కూడా బంగారం. ఆయన ఆలోచించేది ఏమీ లేదు. నేను చెప్తున్నాను, మా ఆయనకి మా అమ్మాయికి ప్రసాదే కరెక్ట్ మొగుడు. సరే పంతులు గారు, నేను మాట చెప్తా. ఏమయ్యా ప్రసాద్, బ్యాంక్ వెళ్ళి మా నగలు మాకు తీసుకురా. ఇదే ముహూర్తానికి మా ఇంట్లో మీ పెళ్లి ఘనంగా జరిపిస్తా. ఆ నగలు ఎందుకు మామగారు? దేనికే టెల్లుడు, నీకు ఇవ్వడానికే కదా. కదా, మరి నేనేమన్నా ఆ నగలు మా ఆవిడ మెడలో వేసి తిప్తానా? నాది మీ ఫామ్లోనేనండి. బ్యాంకులు పావుల వడ్డీకి పెట్టి బయట 10 తిప్తాను. బంగారం బ్యాంక్ లో ఉంటది, గుడ్లు మన ఇంటికి వస్తాయి. ప్రసాద్, నీకు మాట చెప్పనా? చెప్పండి. నువ్వు మా బంగారు బుల్లోడివి. ఐ లవ్ యూ రాజా.
ఐ లవ్ యూ టూ.